सुखदा मनुजा भवेयुः त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारं श्री ताल्लपाक गुरुदेव नमो नमस्ते नमो नमस्ते. హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు అవర్ షో, స్పెషల్ లైవ్ షో. స్వచ్ఛమైన స్నేహానికి చిరునామ, కపట మెరుగని ప్రేమకు ప్రతిరూపం, అంతులేని జ్ఞాన సంపద అతని సొంతం, ఎందరో విద్యార్థులకు మార్గదర్శి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడైతే, లక్షలాది యువ హృదయాల గుండె చప్పుడు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం. స్వాగతం. నమస్తే మేడం, స్వాగతం. ధన్యవాదాలు, చాలా చాలా ఆనందం సార్. మీరు మా షో రావడం చాలా చాలా సంతోషం సార్. ఇంతింతై వటుడింతై తానింతై అన్నట్టుగా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ మీరు ఎక్కడ పుట్టారు, మీ నాన్నగారు మీ అమ్మగారి పేర్లు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. ఓకేనమ్మా. నేను హైదరాబాద్ దగ్గరలో ఒక 40 కిలోమీటర్స్ దూరంలో కేశవరం అనే గ్రామంలో పుట్టాను. అక్కడే 7th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాను. దాని తర్వాత హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్లో పెరిగాము. హైదరాబాద్లో 10th ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ PG 1 PG 2 PG అన్ని ఇక్కడే చేసి ఇక్కడే ఉన్నాను. మా ఊర్లో ఉన్నది 13 ఏళ్ళు, అయితే ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ 43 ఏళ్ళు హైదరాబాద్లో. ఇది నా గురించి. నేను పుట్టింది, నేను ఎంఏ సైకాలజీ, ఎంఎస్ కౌన్సిలింగ్ సైకోథెరపీ ప్లస్ ఎంఫిల్ సైకాలజీ చేశాను. కౌన్సిలింగ్ సైకాలజీలో ఉన్నాను. గ్రేట్ సార్, మీ వాయిస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. మీ గురించి చాలా చాలా విన్నానండి. విద్యార్థులకు, యువతకు మోటివేట్ చేయాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? నాకు చిన్నప్పుడు ఎవరు చెప్పలే కాబట్టి, నాకు చిన్నప్పుడు అలా చెప్పుంటే బాగుంటుంది కాబట్టి, ఎవరు చెప్పలే కాబట్టి. ఇప్పుడు కూడా మనం చెప్పకుంటే మనము నెక్స్ట్ భావితరానికి మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి, మనకు తెలిసింది ఇంకోళ్ళు చెప్పితే బాగుంటుంది. నేనేమి నమ్ముతానంటే, మనం తెలిసింది పంచుకోవాలి. పంచుకుంటే పెంచుకుంటాం, పంచుకోకుంటే తుంచుకుంటాం. పంచుకోవాలండి, తెలిసింది పంచుకుంటూ ఉండాలి. అది నాకు తెలిసింది. అందుకోసమే ఈ వ్యక్తిత్వ వికాస రంగాన్ని ఎంచుకున్నాను. ఎందుకోసం అంటే, ఈ రంగంలో ఎప్పుడైతే నిష్ణాతులు అవుతారో అప్పుడు అందరూ కూడా వేరే రంగంలో నిష్ణాతులు అవుతారు. కమ్యూనికేషన్ కానీ, గోల్ సెట్టింగ్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, మిగతా అన్ని రంగాల్లో దే షుడ్ బికమ్ నంబర్ వన్ అండి. అవన్నీ కూడా రావాలంటే మనకు చదువుకున్న చదువులో అవి నేర్పించట్లేదు కాబట్టి, అటువంటి చదువును హార్డ్ స్కిల్స్ అంటారు, సాఫ్ట్ స్కిల్స్ కలిపితే అద్భుతంగా ఉంటుంది. ఆ సాఫ్ట్ స్కిల్స్ నేను నేర్పిస్తున్నాను ఉచితంగా. ఎక్సలెంట్ సార్. మీరు వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఎదగడానికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఇన్స్పిరేషన్ అంటే ఏం విధమా, నాకు ఇది అంటే చాలా ఇష్టం. జూనియర్ చాంబర్ అనే ఆర్గనైజేషన్లో చేరాను నేను. జూనియర్ చాంబర్ అనే ఆర్గనైజేషన్లో చేరిన తర్వాత దాంట్లో నేను ఒక ట్రైనర్గా డెవలప్ అయ్యాను. దాంట్లో ఆ ట్రైనింగ్ నేర్చుకుంది పంచుకుంటే బాగుంటుంది కాబట్టి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాను. ప్రభుత్వ పాఠశాలలో మొట్టమొదలు పెట్టిన తర్వాత రామకృష్ణ మఠంలో, మా జూనియర్ చాంబర్ ఆర్గనైజేషన్ తర్వాత వాసవి క్లబ్లో నేర్చుకుంది చెప్పడం మొదలుపెట్టాను. ఆ రకంగా బాగా చాలామంది రిసీవ్ చేసుకోవడంతో అలా చెప్తూ వెళ్ళిపోతున్నాను. ఆపలేదు. ఇంతవరకు 1 కోటి మంది కంటే ఎక్కువ మంది క్లాస్ తీసుకున్నాను అమ్మా. మోర్ దెన్ 1 కోటి పీపుల్ క్లాస్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. 1992లో జూనియర్ చాంబర్ వారి పరిచయంతో సాధారణ సభ్యుడిగా చేరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత పదవి అధిరోహించారు. ఎలా సాధ్యమైంది సార్? దాంట్లో అందరూ ఉంటారమ్మా మెంబర్స్ కాకుండా. నేను కమిట్మెంట్తో పనిచేశాను. నేను నేర్చుకోవడానికి చాలా టైం ఇచ్చారు కాబట్టి దాని తద్వారా ఒక్కొక్క పోస్టు దాంట్లో తీసుకోవడము, ఒక్కొక్క క్వాలిఫికేషన్ పాస్ కావడము, దాంట్లో అన్ని చిన్న చిన్న టెస్టులు ఉంటాయన్నీ, ఆ టెస్ట్లన్నీ పాస్ అవుతూ ఇంటర్నేషనల్ కోచ్ వరకు ఎదగడం జరిగింది. దాంట్లో ఏం లేదమ్మా, దేంట్లో సరే కసి ఉండాలి, కృషి ఉండాలి. కసి కృషి కలిపితే నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా సక్సెస్ గ్యారంటీ వస్తుంది. కసి కావాలి, కృషి కావాలి, దాంతోపాటు
కసి కృషి, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు అందరూ. మీరు కొత్త డెఫినేషన్ ఇచ్చారు, కసి కృషి రెండు ఉంటే సాధిస్తామంటారు. వెరీ నైస్ సార్. లేకుంటే కసిగా కసి కావాలమ్మా, కసి కావాలి. కసిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనంటారు. అంతే 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 సార్. ఇంపాక్ట్ అనే బ్రాండ్ చాలా లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారు. దాని క్యాప్షన్ కూడా చాలా బాగుంది. ఏ సింపుల్ ఐడియా కెన్ ఇన్స్పైర్, మోటివేట్ అండ్ ప్రొడ్యూస్ చేంజ్. ఎక్సలెంట్ క్యాప్షన్ తో ఈ బ్రాండ్ ద్వారా మీరు ఏమి చెప్పాలనుకున్నారు సార్ అందరికి? నేను జూనియర్ చాంబర్ లో నేర్చుకున్న విషయాన్ని అందరికి చెప్పాలంటే, ఆర్గనైజేషన్ లో ఎప్పుడు పోస్ట్ ఉండాలి. పోస్ట్ ఉన్నప్పుడే ఉంటుంది, పోస్ట్ లేకుంటే తర్వాత ఎవరు కెరీర్ చేయరు. అది జూనియర్ చాంబర్ కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాకుంటే ఆ పోస్ట్ ఉన్నప్పుడే మనం సేవ చేయాలి, పోస్ట్ లేనప్పుడు కూడా సేవలు ఎలా చేయాలి. అందుకోసమే నా అంత నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, అది ఇంపాక్ట్ ఫౌండేషన్. దీని ద్వారా పోస్ట్ అంటూ దీంట్లో ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు, ఎవరు లేరు. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి తద్వారా నిరుద్యోగులకు, చిరుద్యోగులకు, విద్యార్థులకు ఉచితంగా క్లాసులు చెప్పడం మొదలుపెట్టామండి. 96 నుంచి మొదలుపెట్టాం. నేను 96 ప్రెసిడెంట్గా అయిపోయాను, తర్వాత ఇది మొదలుపెట్టాను. 96 నుంచి ఇప్పటి వరకు 23 నాన్ స్టాప్గా ప్రతి సంవత్సరము రకరకాల ప్లేసుల్లో చెప్తూ ఉంటాం. ఈ మంత్లో నెల్లూరులో చెప్పబోతున్నాము, లాస్ట్ మంత్లో తిరుపతిలో చెప్పాము, అంతకుముందు మంత్లో వరంగల్లో, అంతకుముందు రాజమండ్రిలో, అంతకుముందు విశాఖపట్నంలో, అంతకుముందు కామారెడ్డిలో, అట్లా తెలంగాణ ఆంధ్ర కాదు తెలుగులో మాట్లాడే వాళ్ళందరూ కూడా క్లాసులు వాళ్ళ ఊరికెళ్ళి ఓ 2-3 వేల మందిని ఒక దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళకు ఉచితంగా వ్యక్తిత్వ వికాసము, డబ్బు ఎలా సంపాదించుకోవాలి, అమ్మడాన్ని ఎలా బాగా చూసుకోవాలి, దేశం గురించి ఎలా పనిచేయాలి, మిగతా అన్ని విషయాలు వాళ్ళు నేర్పిస్తూ ఉంటామండి. నంద్యాల తీసుకుంది ఇంపాక్ట్ కాదమ్మా, వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు నన్ను పిలిచారమ్మా. ఆ సంస్థ వాళ్ళు, ఒక సంస్థ వాళ్ళు అక్కడ క్లాస్ పెట్టి నన్ను పిలిచారు. ఆ సంస్థ బ్యాండ్ మీద నేను వెళ్ళొచ్చాను, ఇది ఇంపాక్ట్ కాదు, వాళ్ళు పిలిస్తే వెళ్ళొచ్చాను. ఆ రోజు ఏమైందమ్మా, మార్నింగ్ 3,500 మందిని పిలిచారు, మధ్యాహ్నం 3,000 మందిని పిలిచారు, సాయంత్రము 5 ఒక 8,000 మందిని పిలిచారమ్మా. ఒక్కరోజే 17,000 మందికి అప్రాక్సిమేట్లీ నేను క్లాస్ చెప్పాను. 15,000 మందికి, 15,000 మంది క్లాస్ చెప్పాను. అవును, వాళ్ళు చెప్పించారు. హ్యాట్ అంటే టోపీ, టోపీ తీసి టోపీ లేకుండా వేల వేల నమస్కారాలు పాదాలు. ఒక్క రోజులో అన్ని వేల మందికి అందించడము వాళ్ళు, అది నంద్యాల వాళ్ళ గ్రేట్ అమ్మా, మనది కాదు, మనది కాదు, వాళ్ళ గ్రేట్, అది వాళ్ళ గొప్పతనం. అది వాళ్ళు చేశారు, చాలా చక్కగా చేశారు, వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు, వాళ్ళ గొప్పతనం. అది నన్ను ఓన్లీ పిలిచారు అంతే, అంతమందిని కలెక్ట్ చేయడము, జమ చేయడము అంతా వాళ్ళ గొప్పతనం కదా. అంతే, వాళ్ళు మనం ఒక అనుసంధానకర్త కావాలి కదమ్మా. ఇప్పుడు ఈ రేడియో వింటున్న వాళ్ళు కొన్ని లక్షల మంది వేల మంది ఉన్నారు. నేను ఇక్కడ మాట, ఇద్దరు కలిపింది ఎవరు, ఎన్ఆర్ఐ రేడియో. కాబట్టి వాళ్ళకి రేట్ వెళ్ళాలి అంతే, ఇది కూడా అంతే. అదమ్మా సార్, ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అంటారు పెద్దలు, కానీ మీరు ఎన్ని కత్తులైనా ఇమర్చవచ్చు అన్నట్లుగా మీ ఇంపాక్ట్ బ్రాండ్ ద్వారా ఎందరో ప్రముఖులతో కూడా మోటివేషన్ క్లాసులు ఇప్పించారు. ఐఏఎస్ ఆఫీసర్స్, సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అలా ఇది ఎలా సాధ్యం అమ్మా? మనము మన సంకల్పంలో ఎటువంటిది సందేహం ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నామా, సంకల్పంలో సందేహం ఉండకూడదు, డౌట్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నిస్వార్థంగా నిజాయితీగా చేస్తున్నప్పుడు వందలాది మంది మన చేతులు వస్తారు. ఎప్పుడైతే స్వార్థంతో ఆలోచించామో, దీంట్లో నేనే ఉండాలి, నేనే మాట్లాడాలి, నేనే ఎదగాలి, నేనే పైకి రావాలి, ఇలాంటి స్వార్థ బుద్ధి ఉంటే ఎవరు సపోర్ట్ చేయరమ్మా. ఇది నేను ప్రసల్గా నేర్చుకున్నాను. దీంట్లో కొన్ని ఇంపాక్ట్లో 2 ప్రోగ్రామ్ అయితే నేను ఒక నిమిషం మాట్లాడని ఇంపాక్ట్ కూడా ఉందన్నమ్మా. వీళ్ళకి అవకాశం ఇచ్చి నేను మాట్లాడకుండా పక్క కూర్చున్నాను, వాళ్ళు పరిచయం చేసి పక్క కూర్చునే కూడా ఉన్నాయి. నాకు కావాల్సింది తెలుసా, నేను ఎలాగో మాట్లాడతాను. 10 మాట్లాడిచ్చి ఆ గొప్ప వ్యక్తుల ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు చెప్పిస్తే బాగుంటుందని నేను ఆ సంకల్పంతో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారమ్మా. వాళ్ళు అనుకుంటారు గంపా నాగేశ్వర పిలిచారంటే మాకు గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది, మమ్మల్ని బాగా చూసుకుంటాడు, మాకు పరిచయం చేస్తాడు, మమ్మల్ని విద్యార్థులతో మాట్లాడిస్తాడు, ఆయనే మాట్లాడాలని కోరుకోడు అని వాళ్ళందరూ నా మీద నమ్మకం. వాళ్ళందరిని పిలుస్తాం, వాళ్ళకి మేము జస్ట్ బస్ ఛార్జీలు మాత్రమే ఇస్తాం, అన్ని వాళ్ళే వచ్చేస్తారు. అంత దూరం వచ్చి వాళ్ళు 1 క్లాస్ కోసం 24 ప్రయాణం చేసి వస్తుంటారు గొప్ప వాళ్ళు. కాబట్టి అందరినీ మనం కలుపుకొని పోవడము నాకు ఆనందం. ఎక్సలెంట్ కోట్ సార్, మీరే ఒక గొప్ప మోటివేటర్.
అసలు మీరు అన్నట్టు నిజంగా మీలో ఉన్న ఈ గొప్ప మనసును మెచ్చుకోవాలి సార్. ఇంతమంది ప్రముఖులకు మీరు అవకాశం ఇస్తున్నారు. అవకాశం వాళ్ళు మనకు విద్యార్థుల కోసం వాళ్ళకి సమయం ఇచ్చి వస్తున్నారు గొప్ప వాళ్ళు. అంతేగాని వాళ్ళకి మనం ఎవరమ్మా అవకాశం ఇచ్చి వాళ్ళు సమయం ఇచ్చారు సార్. వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళకు కూడా మీరు సమయాన్ని వెచ్చించి అంటే మీరు గర్వం మీరే ఒక గొప్ప మోటివేటర్ అయ్యి ఉండి కూడా చేశారంటే రియల్లీ చాలా గ్రేట్ సార్. మనము 10 మందితో చెప్పిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకరే చెప్తే బదులు నేనే ఎదగాలని కాదు, 10 మందిని పరిచయం చేయాలి, 10 మందితో చెప్పించాలి, అందరిని తీసుకురావాలి అనే ఉద్దేశంతో చెప్పించడం జరిగిందమ్మా. గ్రేట్ సార్, నిజంగా ఇది స్ఫూర్తిదాయకమే, హర్షించదగ్గ విషయమే సార్. కొంతమంది విద్యార్థులకు ఎగ్జామ్స్ అంటే చాలా భయం, షివరింగ్ వచ్చేస్తుంది. క్లాస్ లో ఫస్ట్ ఉంటారు కానీ ఎగ్జామ్స్ కి వెళ్ళేసరికి షివర్ అయిపోతూ ఉంటారు. వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటోదమ్మా, దీనికి అలా కావడానికి కారణము చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న భయపెట్టడమో సంథింగ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ జరిగి ఉండాలి. ఈ ప్రపంచం మీద చెడ్డ పిల్లలు, తెలివిలేని పిల్లలు పుట్టరమ్మా. వాళ్ళు తెలివిలేని వాళ్ళుగా లేదా చెడ్డ పిల్లలుగా కావడానికి కారణము చెడ్డ తల్లిదండ్రులు, చెడ్డ టీచర్లు అని సెంట్ మాంటిసోరీ చెప్పింది, నేను చెప్పలేదు. అంటే వాళ్ళకి అలా రావడానికి కారణం ఏంటి, చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చదువు 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 అని వెంబడి పడతారు పిల్లలు. పిల్లలు చదువు చదువు అంటారు కానీ ఎలా చదువుకోవాలి చెప్పారా? చెప్పరు. అరే నువ్వు చదువుకుంటే నీకు సైకిల్ షాప్ పెట్టిస్తానా, చదువుకుంటే పశువుల దగ్గర పంపిస్తానా, చదువుకుంటే పెళ్లి చేసి పంపిస్తానే అని నెగిటివ్ ఎక్కువ మాట్లాడతారు కొంతమంది పేరెంట్స్, అందరు కాదు. ఆ నెగిటివ్ మాట్లాడడం వల్ల వాళ్ళ మైండ్లో నెగిటివ్ కూర్చుంటుంది. ఆ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం వాళ్ళకి నేర్పించదలుచుకుంటే ఎలా చేయాలో తెలుసా అంటే, చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా, చిన్నపిల్ల అంటే ఎవరైనా సార్ టీనేజర్ వాడు కూడా, అసలు వాళ్ళు చదువుకుందుకు గుర్తుంచుకోవడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఏ సినిమా పాటలు మర్చిపోరు, సినిమా డైలాగులు మర్చిపోరు, అమ్మ పేరు మర్చిపోరు, నాన్న పేరు మర్చిపోరు, ఏ ఇంటికి వెళ్ళాలో మర్చిపోరు, క్లాస్ టీచర్ పేరు మర్చిపోరు. వాళ్ళు చదివేందుకు మర్చిపోతున్నారు అంటే ఇష్టమైనవి చేస్తే మర్చిపోవట్లేదు, కష్టమైన చేస్తే మర్చిపోతున్నారు. అందుకోసమే మనం ఏం చేయాలంటే పిల్లలకి ప్రశాంతంగా చదువుకోవడం నేర్పించాలి, చిరునవ్వుతో నడుచుకోవడం నేర్పించాలి, వాళ్ళకు ఒకటొకటి రివిజన్ చేస్తూ చదువుకోవడం నేర్పించాలి, వారి చదివింది ఇంకోరికి చెప్పడం నేర్పించాలమ్మా. చదివింది ఇంకోరికి చెప్తే లైఫ్లో మర్చిపోలేరు. ఏ సారు, ఏ టీచరు, ఏ మేడం కూడా క్లాస్ చెప్తప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? చూడకుండా చెప్తారు బుక్. అంటే దాని అర్థం ఏంది, లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పింది వాళ్ళకి గుర్తుంది. ఇది కూడా అంతే, పిల్లలు చదువు వాళ్ళు చదువు చదివింది ఇంకోటి విన్నామనుకోండి, ఓ డాడీ ఓ అమ్మ కూర్చున్నానే ఏం చదువు నాకు చెప్పరా, ఇది చాలా బాగుందిరా బుక్, ఏముందో సబ్జెక్ట్ నాకు చెప్పరా ఇలా అడిగామనుకోండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి మర్చిపోరండి. ఒకళ్ళు చెప్తే మర్చిపోలేరు. ఏమైనా సరేనండి, మర్చిపోవడం అనేది చాలా కష్టం, గుర్తుంచుకోవడం చాలా సులభం, అంతేనండి. అది ఎప్పుడైతే ఇది వచ్చిందో ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఆ టెన్షన్తో కూర్చోకుండా వాళ్ళ చిరునవ్వుతో కూర్చోవాలి. చిరునవ్వుతో కూర్చున్నప్పుడు ఎప్పుడు టెన్షన్ రాదు. చిరునవ్వుతో కూర్చున్నప్పుడు కార్టిజాల్, బ్యాడ్ కార్టిజాల్, గుడ్ కార్టిజాల్ అప్పుడు యాక్టివేట్ అయిపోతుంది. గుడ్ కార్టిజాల్ సెరోటోనిన్ యాక్టివేట్ అయిపోతుంది, దాంతో ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉండి క్లాస్లో చెప్పిందంతా గుర్తు రావడం వల్ల చక్కగా రాస్తారు. ఎగ్జామ్స్ అంటే భయపడద్దమ్మా, ఎగ్జామ్స్ అంటే ఎంజాయ్మెంట్గా ఉండాలి. అంటే పేరెంట్స్ పిల్లల్ని రోజు అడగాలి వాళ్ళు ఏం చదివారు, ఏం చదువుతున్నారు, చదివారని అడగొద్దమ్మా, చదివారని కాదమ్మా. ఇది ఏంది ఈ బుక్ లేదా లెసన్ కనిపిస్తుంది, బొమ్మలు ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాలి. దీని పిక్చర్స్ ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు కూడా చెప్పరా, నేను చిన్నప్పుడు లేకుండా అని అలా ప్రేమగా అడుగుతూ నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పారనుకోండి వీళ్ళు మర్చిపోరు. చెప్తే ఎక్స్ప్లెయిన్ చేయించాలా? అది అది డ్యూటీ లాగా చేయించకూడదు తెలియకుండా. అది ఏందన్నా బుక్ ఏంది, అంత లావు ఉందేంట్రా బుక్, అంత లావు బుక్ చదువుతావా, అది ఏంటన్నా బుక్ ఏంటి, పైన ఏంటి, కింద ఏంటి నడుతూ ఆ బొమ్మలని ఉడికే అడిగి నేర్చుకున్నా సరే. చిన్నప్పుడు కొద్దిగా పెద్దగైన తర్వాత వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, తప్పేం లేదు. ఇంకోరు చెప్తే మర్చిపోవాలి. లేదా ఫ్రెండ్స్ ఇద్దరు అనుకోండి, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఇద్దరు చదువుకుంటున్నారు, నో ప్రాబ్లం, అలా చేసి నో ప్రాబ్లం. మీరు చదివింది వాళ్ళకి చెప్పాలి, చెప్పుకోవాలి, చెప్పుకున్న నో ప్రాబ్లం, బాగుంటుంది. అలా అదే 100 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒకరికొకరు అది బాగా మెమరీ మర్చిపోరమ్మా. ఎస్ సార్. ఆ నంద్యాల దాని పేరు ఆపద్ బాంధవ సేవా సమితి, ఆ ఆర్గనైజేషన్ పేరు మనం పిలిచింది. ఓకే సార్, నేను చూశాను గ్రూప్ లో, అందుకనే అడిగాను. నంద్యాల క్లాస్ తీసుకున్నారు కదా రీసెంట్ గా, జనవరి 3rd. అవునమ్మా, అవునమ్మా, అవును కరెక్ట్. ఎస్ సార్. సక్సెస్ కి నిలువెత్తు నిదర్శనం మీరే. అయ్యో కాదమ్మా, కావాలి అంటే
మీరు చెప్పండి, ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు? అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చదువైనా, ఏదైనా సరే సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలంటారు? దేన్ని బాగా సాధన చేయాలి అంటారు? ఓకే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చాలా చిన్న చిన్న విషయాలమ్మా. విశ్వాస నిశ్వాసాలు ఎలాగుంటాయో, గాలి పీల్చడం వదలడం ఎలాగుంటుందో, సక్సెస్ ఫెయిల్యూర్ అలాగే ఉంటుందమ్మా. ఒక సక్సెస్లో ఏ మనిషి కూడా అలాగే పైన ఉండిపోడు, కిందికి రావాల్సిందే, పైకి వెళ్ళాల్సిందే. ఎప్పుడైతే మనం ఈసీజీ ఉంటే చూడమ్మా, ఈసీజీలో చూడండి మీరు, అది పైకి కిందికి పైకి కిందికి ఉంటుంది. అంటే బతుకున్న మనిషి మాత్రమే ఈసీజీ పైకి కిందికి ఉంటుంది. ఉండే చెప్పుడు మనిషి కూడా అంతేనమ్మా, కొన్ని ఫెయిలియర్స్ ఉంటాయి, కొన్ని సక్సెస్ ఉంటాయి. సక్సెస్ ఉన్నప్పుడు ఆనందపడ్డప్పుడు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా దాన్ని తట్టుకోగలగాలి, దాన్ని తీసుకురాలి, దాన్ని స్వీకరించగలగాలి. అసలు మనిషి పుట్టిందే సక్సెస్ అమ్మా. ఒక రకంగా బాగా ఆలోచిస్తే మనము అమ్మ కడుపులో వస్తప్పుడే కొన్ని కోట్లాది క్రోమోజోమ్స్, కోట్లాది సెల్స్తో వస్తాం. కోట్లాది సెల్స్ అమ్మా, కోట్లాది సెల్స్లో ఒకటే గెలిచింది. అంటే మనం పుడుతున్నప్పుడే కొన్ని కోట్లాది మందిని ఓడగొట్టి పుట్టామంటే, అంటే మనం పుట్టడమే ఒక అద్భుతం. అమ్మ కడుపులో 9 నెలలు పెరగడమే రెండో అద్భుతం. కొంతమంది సెకండ్ మంత్, థర్డ్ మంత్ అబార్షన్ అవుతూ ఉంటారు. మనం 9 నెలలు అమ్మ కడుపులో ఉంటే అదే సక్సెస్. అమ్మ నాన్న కలిగి ఉండడం 3వ సక్సెస్, చదివించడం 4వ సక్సెస్. అన్ని సక్సెస్లేమ్మా, భగవంతు అన్ని సక్సెస్ ఇచ్చాడు. ఎందుకు ఏదో చిన్న ఫెయిల్యూర్ అయితే దానికి బాధపడమైంది? సక్సెస్ఫుల్గా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మాలి. ఏ మనిషి చేస్తుండో ఆ మనిషి చేస్తున్న పని నమ్మాలి. నమ్మింది విశ్వసించాలి, విశ్వసించింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి, ప్రేమించిందే చేస్తుండాలి. అప్పుడు పనిలో ఇబ్బంది ఉండదు. ఒకరికి డ్యాన్సింగ్ ఇష్టం ఉందనుకోండి, డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ మనిషిని ఆపిన ఆగడు, డ్యాన్స్ చేస్తుంటాడు. డ్రైవింగ్ చేస్తున్న మనిషి కాన్సన్ట్రేట్ డ్రైవింగ్ చేస్తుంటాడు. అదే రకంగా చదువుకున్న మనిషి చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. ఏ పని చేస్తే ఆ పని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే సక్సెస్ అంటూ ఎవరికైనా ప్రతి ఒక్కరు సక్సెస్ అండి. పుట్టిన ప్రతి ఒక్క మనిషి సక్సెసే. దాన్ని ఎలా చేయాలనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ బర్త్తోనే సక్సెస్ ని సాధించారు కాబట్టి లైఫ్ లో సక్సెస్ ని సాధించడం కృషి చేస్తే ఈజీ అంటారు. చాలా ఈజీ, చాలా ఈజీ సార్. చదువుకున్నది గుర్తుండదు, మర్చిపోతుంటారు, మెమరీ లాస్ అంటుంటారు కొందరు స్టూడెంట్స్. మెమరీ లాస్ కి ఏం చేయాలంటారు? ఈ ప్రపంచంలో లాంగ్ మెమరీ, షార్ట్ మెమరీ, గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ, వీక్ మెమరీ, స్ట్రాంగ్ మెమరీ అంటే ఏం లేదమ్మా. ట్రైన్డ్ మెమరీ, అన్ట్రైన్డ్ మెమరీ, దట్స్ ఇట్. ట్రైన్డ్ మెమరీ, అన్ట్రైన్డ్ మెమరీ అంటే దాని అర్థం ఏంటంటే మనము ఇష్టమైంది ఎప్పుడు మర్చిపోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోలేము, ఇంపాసిబుల్. ఏదైనా సరే ఒక 20 ఏళ్ళ కింద సంఘటన కూడా ఇంకా గుర్తుంది. ఓ సినిమాలో, ఒక సినిమాలో ఏదైనా సీన్ చెప్పమంటే టకటకటకట చెప్పేస్తాం, హీరో పేరు కూడా చెప్పేస్తాం. దాని అర్థం ఏంటంటే ఇష్టమైంది మర్చిపోము, కష్టమైంది మర్చిపోతాం. చదువులు కష్టమైనప్పుడు మర్చిపోతారు, చదువులు ఇష్టపట్టుకుంటే జీవితం అంతా గుర్తుంటాయి. మెమరీలో గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ లేనేలేదు, 100% గుర్తుంటుంది. చెప్పాను కదా, చదువుకుంటున్నప్పుడు ఈ 2-3 పద్ధతులు చదువుకుంటే మెమరీలో ఉండిపోతుంది. చాలామంది చదువుకుంటున్నప్పుడు ఆ చదువుకున్న టైంలో డిస్టర్బెన్స్ ఉండకూడదు, కూర్చున్న ప్లేస్ నీట్గా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, వీలుంటే అక్కడ హారతికర్పణం బిల్లబడేయాలి, ఓకే లైట్ కింద కూర్చొని చదువుకోవాలి, చిన్న సౌండ్తో చదువుకుంటూ ఉండాలి, చిన్న సౌండ్. డిస్కషన్ మెథడ్ చదువుకోవాలి, డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది అనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి, అరే 2ab ఎందుకు వచ్చిందిరా, ఇక్కడ బి 2 రాయచ్చుగా, ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. అలా డిస్కస్ చేసుకుంటే మైండ్స్లో ఉండిపోతుందండి. ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోయే ఛాన్సే లేదు. మర్చిపోతే అమ్మ పేరు మర్చిపోవాలి కదా, నాన్న పేరు మర్చిపోవాలి కదా, మర్చిపోతారు 100% నో. సినిమా పేరు మర్చిపోవాలి కదా, మర్చిపోరు. వాడు ఫ్రెండ్స్ మర్చిపోతారా, ఫ్రెండ్స్ పేరు అని చెప్తాడు. అంటే అర్థమైందంటే ఆ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేస్తే మర్చిపోతారండి, దాన్ని మెమరీ టెస్ట్ అంటారు. కానీ విజ్ఞానం కోసం చదువుకుంటే మర్చిపోరండి. ఇప్పుడు మన ఎగ్జామ్స్ అన్ని కూడా మెమరీ టెస్ట్ ఉన్నాయి, విజ్ఞానం టెస్ట్ కాదు, నాలెడ్జ్ టెస్ట్ కాదు, విజ్ఞానం టెస్ట్ కాదు, అది ఒకటి మెమరీ టెస్ట్. సో మెమరీ టెస్ట్ ద్వారా ప్రిపేర్ అవ్వాలంటారు. మెమరీ, మెమరీ కోసం ప్రిపేర్ చేస్తే మర్చిపోతారు, విజ్ఞానం కోసం ప్రిపేర్ అయితే మర్చిపోరు. చదువుకుంది నాలెడ్జ్ కోసం, చదువుకుంది నాలెడ్జ్ కోసం ప్రిపేర్ చేస్తే మర్చిపోరండి. ఏ నేను చదివింది రేపు ఎగ్జామ్ కోసం నేను తయారైతున్నా అంటే మర్చిపోతారు అంతే. పిల్లలకి బైహార్ట్ చేస్తా ఉంటారు ఇప్పుడు, అది రాంగ్, 100% రాంగ్ అది. దాని వల్ల కూడా మర్చిపోవచ్చేమో. అంతే కదా, బైహార్ట్ చేసినప్పుడు ఒక అక్షరం గాని ఒక లింక్ గాని మొత్తం అయింది ఫార్ములా. ఒక లింక్ ఒక చిన్న మిస్ అయిపోతే మొత్తం మిస్ అయిపోతుంది. అదే అదే అర్థం చేసుకొని చదువుకున్నాను అనుకోండి, అప్పుడు ఎప్పుడైనా సరే మనం 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, పేజీలు నింపవచ్చు అర్థం చేసుకుంటే. అర్థం చేసుకుని చదువుకోవడానికి విజ్ఞానం కోసం ఉంటారు,
ఎగ్జామ్ కోసము ఓన్లీ మార్కుల క్వశ్చన్స్ కానీ ఓన్లీ మెమరీ టెస్ట్ అంటారు. మన టెస్ట్లు 90% టెస్ట్ అని కూడా మెమరీ టెస్ట్లే. అందుకోసమే ఈ మధ్య వరకు ఈ ప్రాబ్లమ్ అంటారు. చదువుకునే పద్ధతి కరెక్ట్గా నా వీడియోలో చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అలా చెప్పండి. యూట్యూబ్లో నా పేరు టైప్ చేస్తే వస్తుందని చెప్పండి. దాంట్లో మెమరీ టెస్ట్, మెమరీ ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, స్టడీ స్కిల్స్ ఎలా ఉండాలి, టెన్త్ వాళ్ళు ఎలా చదువుకోవాలి అని ఒక వీడియో, ఇంటర్ వాళ్ళు ఎలా చదువుకోవాలి ఒక వీడియో, డిగ్రీ వాళ్ళు ఎలా చదువుకోవాలి ఒక వీడియో, హౌ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీస్ ఒక వీడియో చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తే వాళ్ళకి అర్థమవుతుందమ్మా. ఎందుకంటే మనం శ్రోతలు వింటున్నారు కదండి, గంపా నాగేశ్వరరావు గారి మోటివేషన్ క్లాసెస్ అన్ని కూడా ఎలా చదవాలి, ఎలా విజయాన్ని సాధించాలి అన్నవన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి, గూగుల్లో కూడా ఉన్నాయి. మీరు మీకు ఏ విషయం కావాలన్నా వెళ్ళి నా పేరు కొట్టినా వచ్చేస్తామా, గూగుల్లో గంపా నాగేశ్వర కొడితే మొత్తం వచ్చేస్తుంది. యూట్యూబ్కి వెళ్ళి నా పేరు కొట్టినా సరే ఆ ఛానల్ వస్తుంది, దాని మీద సబ్స్క్రైబ్ చేస్తే నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి, చేయకుండా వస్తూనే ఉంటాయి. తెలుగులో హయ్యెస్ట్ వ్యక్తిత్వ వికాస వీడియోలు ఉన్నది ఏకైక ఛానల్ ఇది ఒకటే. అవును సార్. సార్, నిరాశ నిస్పృహలతో ఉన్న ఎందరో యువతకు మీరు మార్గదర్శకం అయ్యారు అని విన్నాను. ఆల్రెడీ వాళ్ళు నిరాశలో ఉన్నారు, సపోజ్ జాబ్ రాలేదనో, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాననో, లవ్ లో ఫెయిల్ అయ్యాననో వాళ్ళ లైఫ్ ని కొంతమంది యువత నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి కూడా మార్గదర్శకంగా వారిని కూడా సక్రమైన మార్గంలో మీరు పెట్టారని విన్నాను. అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు నేటి యువత నిరాశ నిస్పృహలో ఉండడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి, వాళ్ళు చెప్పితే వినడానికి ఎవరు లేరు. నంబర్ వన్, హలో, చెప్పితే వినడానికి మనుషులు ఉంటే ఆనందంగా పంచుకుంటారు. ఇంకొకటి, వీళ్ళకు అట్రాక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి అమ్మా. మీ ఏజ్ ఏందో నాకు తెలియదు, నా ఏజ్ మాత్రం 58. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు టీవీలు మొబైల్ ఇవన్నీ లేవు. ప్రస్తుతం పిల్లలకు ఛాలెంజెస్ అన్ని ఛాలెంజెసే, ఎన్ని అట్రాక్షన్స్, సినిమాలు, సినిమా పోస్టర్లు, టీవీ, పెద్ద పెద్ద 65 inches, 75 inches, 105 inches, ప్లస్ అది కాక మొబైల్, ఆ మొబైల్, ఈ మొబైల్, జేబుల మొబైల్, చేతుల మొబైల్, బాత్రూంలో మొబైల్, ఇవన్నీ దీంతో ఏమైంది, సో మెనీ అట్రాక్షన్స్ వీళ్ళకి. పాపం ఇన్ని అట్రాక్షన్స్ లో చదువుకుంటున్నాను, చూసారా, నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టు దిస్, మీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ టు ది 2 days యూత్. యూత్ అద్భుతంగా చదువుకుంటున్నారు ఇన్ని అట్రాక్షన్స్ లో. కాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి, డీవియేషన్ అవుతూ ఉంటారు. ఈ అట్రాక్షన్లో ఒకటి మీరు అన్న మూడు మూడు పదాల్లో ఒకటి లవ్. ఈ లవ్ అంటే పవిత్రమైనది ప్రేమ అంటుందని, పవిత్రమైన ప్రేమ. అమ్మను ప్రేమించేది ప్రేమ, నాన్నను ప్రేమించేది ప్రేమ, దేశాన్ని ప్రేమించేది ప్రేమ, దేవుణ్ణి ప్రేమించేది ప్రేమ. కానీ ఈ తెలిసి తెలియక అమ్మాయిలు వెంబడి పడేది ప్రేమ కాదు, అది అట్రాక్షన్ అంతే. దీంట్లో పడిపోయి కొంతమంది ఆ వయసుకు సంబంధం లేకుండగా, ఏది లేకుండగా, శరీరాన్ని చూసి మాత్రమే, ఆకర్షణ చూసి మాత్రమే, అది ప్రేమ కాదు, అది ఓన్లీ ఆకర్షణ. ఇటువంటి ఆకర్షణ కలకాలం నిలబడదు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు తెలిసి తెలియక, ఎక్కడ తెలిసి తెలియక, పేరెంటింగ్ ప్రాపర్గా లేని దగ్గరనే జరుగుతూ ఉంటుందండి. పేరెంటింగ్ ప్రాపర్గా లేకుంటే అంటే పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకు తెలవాలే, కనడం కాదు పెంచడం తెలవాలే, ఏ వయసులో ఎలా పెంచాలే, 0 to 5 ఎలా పెంచాలే, 5 to 13 ఎలా పెంచాలి, 13 to 9, ఇవన్నీ మళ్ళీ ఒక వీడియో కాకినాడ వీడియో కొట్టమని చెప్పండి, దాంట్లో ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేశాను. సైకలాజికల్ గా, స్పిరిచువల్ గా పిల్లల్ని ఎలా పెంచాలో మోస్ట్ ఇంపార్టెంట్. తెలియదండి, తెలియదు, పిల్లల్ని కొడుతూ ఉంటారు లేదా విపరీతంగా గౌరవం చేస్తుంటారు. అన్ని అయిపోయిన తర్వాత వాడు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంతే కదా అనుకుంటాడు, కాదు, అలా కాదు. అవన్నీ కూడా అమ్మ నాన్న నేర్పించాలి, సంస్కారం నేర్పించాలి పేరెంట్సే. ఇవన్నీ లోపమై కావడం వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటండి, సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనసులో ఉన్న మాట ఇంకోటి చెప్పుకోలేకపోవడమే కదా. ఒక ఫెయిల్యూర్ అయింది, మార్కులు తక్కువ వచ్చాయి, ఇంట్లో చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే దాని అర్థమైంది, ఇంట్లో చెప్తే తిడతారు కానీ కదా, తిడతారని భయం. అంటే ఇంట్లో ఓటమిని అంకరించిన ఇంట్లో వాళ్ళు ఇష్టపడట్లేదు, అది తప్పు కదా. కాబట్టి ఇలాంటి వలన ఏం చేయాలంటే, అందుకసే మీరు అన్నారు కదా, నా నంబరు ఆల్మోస్ట్ 1 crore మంది దగ్గర ఉంటుంది దగ్గర నా ఫోన్ నంబర్. అందుకనే ఇప్పుడు అడిగాను, ఫోన్ వస్తే ఎట్లా అంటే చిన్న టెక్నిక్ చెప్పాడు. ఓకే, సో అలాగే నా నంబర్ ఉంటుంది నాకు. ఇప్పుడు కాదమ్మా, రాత్రి 12 గంటలకు, 1 o'clock, 2 o'clock కూడా ఫోన్ చేస్తుంటారు ఏదో ప్రాబ్లంతో. ఇలా అమ్మాయితో ప్రాబ్లం అయింది సార్, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినా సార్, జాబ్ కొడదామని కొట్టలేకపోయాను సార్, చేస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు చేస్తారు చెప్పండి, అతను చెప్పుకోవడానికి అమ్మ వినడం లేదు, నాన్న వినడం లేదు, ఫ్రెండ్ వినడం లేదు, సార్ వినడం లేదు, అప్పుడే నాకు చేస్తారు. ఆ రకంగా వాళ్ళ మాటలు వింటాను, అర్ధరాత్రి అయినా వింటారు, ఏ టైమైనా వింటాను, విని వాళ్ళకు 4 సలహాలు చెప్తూ ఉంటారు.
అందుకోసమే ప్రతి ఒక్క యూత్ కు ప్రతి ఒక్క క్లాస్ లో నేను లాస్ట్ ఏం చెప్తాను తెలుసా, నా నంబర్ మీరు నోట్ చేసుకోండి. మీరు సక్సెస్ అయితే నాకు ఫోన్ చేయదు, పెళ్ళి అయితే నాకు ఫోన్ చేయదు, విజయం సాధితే నాకు ఫోన్ చేయదు, జాబ్ వస్తే ఫోన్ చేయదు, ఇల్లు కడితే ఫోన్ చేయదు, ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయడం చెప్తా ఉంటాను, ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయమని చెప్తా ఉంటాను ప్రతి క్లాస్ లో. నా నంబర్ అందరి దగ్గర ఉంటుంది, వేలాది మంది ఫోన్ చేస్తుంటారు, ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తుంటారు, లేకుండా చేయరు. నిజంగా కొన్ని వీడియోస్ చూస్తా అంటే నాకు అసలు కళ్ళు చెమర్చాయి. ఇంత ప్రేమ, ఇంతమంది అభిమానం చూరగొన్న ఒక గొప్ప మహాన్ భావుణ్ణి ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఎన్ఆర్ఐ యాజమాన్యానికి పాదాభివందనం చేస్తున్నాను సార్. సభాముఖంగా ఇంత బిజీగా ఉండే, యాక్చువల్లీ ఈరోజు చాలా బిజీగా ఉన్నారు, మనం 8:30 అనుకున్నాము, 6:30 మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. అంటారు నో ఫియర్ అంటారు, వాటి గురించి కొంచెం చేయండి. ఓకే, ఫియర్ ఎవరికైతే ఉందో ఆల్రెడీ ఓటమి స్టార్ట్ అయిపోయింది. ఫియర్ ను నేను రకరకాల వాళ్ళు రకరకాల అక్రోనియమ్స్ ఇచ్చినా, నేను ఇచ్చిన అక్రోనియము FEAR, ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్. సార్ ఫియర్ అనేది లేదు, ఫియర్ అనేది లేదు, లేదని వాళ్ళు కొత్తగా ఫియర్ అని తీసుకొచ్చేసారు. ఫియర్ లేనప్పుడు ఎందుకు? హలో 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 వచ్చింది సార్. హలో, భయం అనేది మనిషికి ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు. భయము ఉన్న దగ్గర జయము ఉండదు అమ్మా, మళ్ళీ చెప్తున్నా, భయము ఉన్న దగ్గర జయం ఉండదు. హలో, అదే అదే తల్లి, భయం రాకూడదమ్మా. ఇది భయం రావడానికి చిన్నప్పటి నుంచి, అంటే మళ్ళీ ఆట పేరెంటింగ్ మళ్ళీ వెళ్తే అక్కడ ఉందమ్మా. 0 to 5 year పిల్లల్ని కొట్టినా తిట్టినా భయపెట్టినా వాళ్ళ జీవితాంతం భయపడుతుంటారమ్మా. మళ్ళొకసారి చెప్తాను, వింటున్న వాళ్ళందరూ కూడా చెప్పండి, 0 to 5 age పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. వాళ్ళు షాడిస్టులను అవుతారు, లేకుంటే జీవితాంతము పెరిగి వాళ్ళని అవుతారు, లేదంటే నత్తి స్టామరింగ్ వస్తుంది, ఇవన్నీ కారణము దెబ్బలు కొడుతూ ఉంటాండి చిన్నప్పుడు. కొట్టొద్దమ్మా ఆ వయసులో, కొట్టొద్దు. ఎప్పుడు కూడా కొట్టొద్దు అనుకోండి, ఆ వయసులో కొంతమంది భయపెట్టిస్తారు, కొట్టకూడదు అని భయపెట్టిస్తారు. వాడు నిద్ర కూడా ఏడుస్తాడు, కూర్చోడం అంటూ లేడు, అలాంటి లేడు, కూర్చోడం చెప్తారు, అలాంటి వాడు ఎవరు లేడు. ఓకే, అది భయపెట్టిస్తూ ఉంటారు, నాన్ సెన్స్, అది కరెక్ట్ కాదు. పేరెంటింగ్ లేనందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది, భయపడద్దు. దానికోసమే నేను, మీరు నా క్లాస్లో చూసుంటారు, అక్కడ వేలాది మంది విద్యార్థులు ఉంటారు, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటే ఎవరు రారు, ఎవ్వరు రారు, ఎవ్వరు రారు ఫస్ట్. తర్వాత నేను కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనే ఒక సైకో థెరపీ ఒక థెరపీ ఉంది, అది మాస్ ప్రకటిస్తారు అందరి ముందు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరు అమ్మాయిలు స్విమ్మింగ్ కూడా డాన్స్ చేస్తారు, అందరు అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, ఏదంటే చెప్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ లోపల నుంచి భయం తీసేస్తే బయట నుంచి జయం వస్తుంది. స్టేజ్ మీద ఫియర్ అంటే ఏముండదండి, స్టేజ్ ఫియరే ఉండదు. ఏ స్టేజ్ మీద ఫియర్ ఉండదు, మనసులో ఉంటుంది ఫియర్, ఆ ఫియర్ తీసేయగలిగితే వాళ్ళ జీవితంలో ఎక్కడైనా సక్సెస్ అవుతారు, ఎక్కడైనా గెలుస్తారు, అద్భుతంగా ముందుకెళ్తారు. ఫియర్ తీసే టెక్నిక్ ఏంటో కొంచెం చెప్పండి సార్. అమ్మా చాలా టైం పడుతుంది, పర్లే అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. బ్రీఫ్గా చెప్తాను. ఓకే చూడమ్మా, ప్రతి ఒక్క మనిషి ఎందుకు భయపడతాడంటే, తనను చూసి ఎవరు నవ్వద్దు, తనను చూసి ఎవరు విమర్శించొద్దు, తనను చూసి ఎవరు అవమానించొద్దు, తనను చూసి ఎవరు వ్యతిరేకించొద్దు, తను ఒక్కరొక మాట అనద్దు, తను ఎవరు తిట్టొద్దు అనుకుంటాడమ్మా. అది నేను చెప్పిందంత ఒక జబ్బు, అది యాక్చువల్గా జబ్బు, అది నన్ను ఎవరు ఏమనొద్దు అనేది జబ్బు అని అంటుంది, అది అది ఒక డిసీజ్. వాళ్ళు ఏం చేస్తారు, నన్ను ఎవరు ఏమనొద్దు అని వరకు వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండిపోతారు. స్టేజ్ మీద రమ్మంటే ఏమనుకుంటారు, అబ్బో స్టేజ్ మీదకి వెళ్తే నన్ను చూసి నవ్వుకుంటారేమో, నేను నల్లగా ఉంటాను, నేను తెల్లగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను పొడుగుంటాను, నేను ఇంగ్లీష్లో తప్పులు వస్తే ఎట్లా, గ్రామాటికల్ మిస్టేక్స్ వస్తే ఎట్లా, ఇలా అనుకుంటా ఉంటారండి. ఇది మనం తీసేయడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో చిన్న థెరపీ ఉందండి. మీరు నమ్మే దేవుడు ఎవరు చెప్పండి, ఎగ్జాంపుల్ సాయిబాబా. ఓకే, ఆయన ఎవరితో తిట్టుబడలే, పడ్డా పడలేదా? సాయిబాబా దేవుడు కదా, పడ్డాడు కదా. మన ప్రైమ్ మినిస్టర్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మోడీ గారు. ఎవరితో తిట్టుబడలే,
పడ్డారు. ఓకే, అక్కడ అమెరికా అధ్యక్షుడు ఎవరు? వారు కూడా తిట్లు పడ్డారు అనుకుంటా. పడ్డాడు ట్రంప్, తిట్లు పడ్డాడు. ఓకే, మనం చీఫ్ మినిస్టర్ చూసుకోండి, మనిషిని చూసుకోండి, ఎవరని చూసుకోండి, చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపి, సారు, టీచరు, స్వామీజీ, బాబా, ఎవరని చూసుకోండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎంత గొప్పదైనా, లాస్ట్ మీ అమ్మగారు చూసుకోండి, మీ నాన్నగారు చూసుకోండి, మీ నాన్నగారు కూడా ఎవరు తిట్టారు, మీ అమ్మగారు కూడా ఎవరు తిట్టారు, అంటే ప్రపంచంలో అమ్మ నాన్న నుంచి మొదలెడితే దేవుని వారు కూడా నలుగురితో మాటలు పడ్డతారు. నలుగురితో మాటలు పడ్డని వాళ్ళే గొప్పలయ్యారు. అటువంటిప్పుడు నువ్వు కూడా మాటలు పడితేనే గొప్పను అవుతావు. అంతే, అదే చెప్తాను అక్కడ. నువ్వు నిన్ను చూసి ఎవరు నవ్వుతేనే నువ్వు గట్టిగా స్ట్రాంగ్ అవుతావు. నిన్ను చూసి విమర్శిస్తేనే నీకు విజయం వస్తుంది. నిన్ను ఎవరిని అవమానం చేస్తే నీకు బహుమానం వస్తుంది. నీకు అపోజ్ చేస్తేనే, నీకు అపోజిషన్ ఉంటే నీకు పొజిషన్ ఉంటుంది. ఇదే వాళ్ళ లోపల నింపుతాను. దాంతో వాళ్ళు అనిపిస్తాను, ఎవరేమనుకుంటే నాకేంటి, నేను నచ్చింది చేస్తాను, నా జీవితం నా గురించే కాబట్టి లీగల్గా ఉన్న పనులు చేస్తాను, ఇల్లీగల్గా కాకుండా లీగల్గా నేను పనులు చేస్తుంటాను. నేను స్టేజ్ మీదకి మాట్లాడతాను, అందరు నవ్వుకుంటారు, నవ్వుకుంటే నవ్వుకొని కింద కూర్చొని నవ్వుతారు, స్టేజ్ ఎక్కి నవ్వుతారు, కింద కూర్చుంటే లైఫ్ లాంగ్ నవ్వుతారు, స్టేజ్ ఎత్తి ఒకటేసారి నవ్వుతారు. కాబట్టి ఐ డోంట్ కేర్ సో వాట్ అని చెప్తాను వాళ్ళతో, చెప్పి వాళ్ళని తీసుకొస్తాను. ఇదేనమా సింపుల్గా చెప్తే కాకుండా, ఇది 1 అవర్ క్లాస్ అనుకోండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, మీరు అన్నట్టు ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని అడగాలి వాళ్ళు ఏం చదువుతున్నారు అలా, అంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ క్వశ్చన్స్ వేయాలి అంటే, నవేడేస్ చాలా మంది పిల్లల్ని హాస్టల్స్ లో పెడుతున్నారు. నేను కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేశాను. ఒక అబ్బాయి అన్నాడు అనమాట, 7th క్లాస్ లో ఉన్నప్పుడు, అబ్బాయి, టీచర్ నన్ను మా పేరెంట్స్ హాస్టల్లో పెట్టారు కదా, నేను కూడా పెద్ద అయ్యాక వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేస్తాను అన్నాడు. అంటే నేను అన్నాను, మీ నాన్న ఏం చేస్తారంటే ఒక ఫార్మర్ రైత్, చిన్న విలేజ్, మీ ఊర్లో ఇంత పెద్ద స్కూల్ ఉందా అంటే లేదు. మరి అలాంటప్పుడు మీరు మంచిగా ఉండాలనే కదా నాన్న పెట్టారు, అలా పెట్టకూడదు అని చెప్పాను నేను. బాగా చెప్పారు. అది ఫార్మర్ అయితే నో ప్రాబ్లం అండి, వాళ్ళ ఊర్లో ఫెసిలిటీ లేకుంటే ప్రాబ్లం లేదండి. కానీ పెద్ద పెద్ద నగరాల్లో ఫెసిలిటీస్ ఉండి కూడా హాస్టల్ ఇస్తారు. నేను ఒక సైకాలజిస్ట్ గా ఆల్మోస్ట్ 12th క్లాస్ వరకు పిల్లల్ని హాస్టల్ పంపొద్దండి, 12th క్లాస్ వరకు హాస్టల్ పంపొద్దండి, 12th క్లాస్ కు పంపొద్దు. దిస్ ఓన్లీ ఇన్ మై ఒపీనియన్, ఐ సంబడి మై డిఫర్, ఎవరైనా డిఫర్ కావచ్చు. ఒక సైకాలజీ చెప్తాను, వాళ్ళకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఈ వయసులో కాకుండా ఇంకెప్పుడు తెలుస్తుందండి, అన్యాయం. అలా చిన్నప్పుడే 3rd క్లాస్ కే పంపిస్తారు హాస్టల్కు, 2nd క్లాస్ కి ఇంకా పుట్టగానే పంపించండి, బెస్ట్ ఇంకా చాలా అన్యాయం అండి. కానీ పెట్టేస్తున్నారు సార్, అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు తగ్గిపోయినాయి, జాబ్ రీత్యా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, దాని వల్ల కూడా కొంతమంది హాస్టల్లో పెట్టాల్సి వస్తుంది సిటీస్ లో కూడా. అది తప్పు కదా, జాయింట్ ఫ్యామిలీ ఎందుకు ఉండకూడదు, తాతయ్య ఎందుకు ఉండకూడదు ఇంట్లో, నానమ్మ ఎందుకు ఉండకూడదు. తాతయ్య నానమ్మ ఎవరింట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో పిల్లలు ఆనందంగా ఉంటారు. అత్తమామ అంటే వాళ్ళకు ఎంత ఇష్టమో, అదే అమ్మ నాన్న వస్తే మనరు, అత్తమామ వస్తే గొడవ పెడతారు. తప్పు, అలా చెప్తున్నా, వీళ్ళు వచ్చిన వీళ్ళ అత్తమామ వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళ అత్తమామ వీళ్ళని ప్రేమిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఒక హస్బెండ్ వాళ్ళ అత్తమామను ప్రేమిస్తే, భార్య వీళ్ళ అత్తమామను ప్రేమిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అంతే, ఎందుకు దూరం పెట్టాలి? తాతయ్య నానమ్మతో గడిపినంత అద్భుతమైన క్షణాలు ఏ మనమడు మనమరాలు ఇంకెవరితో మాట్లాడరండి. వాళ్ళకు ఎంత ఇష్టం, వాళ్ళు కౌగులించుకొని మాట్లాడదు, వాళ్ళతో ఎన్నో జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, మనసులో నుంచి మొత్తం బయట వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్పుకోదని చెప్పుకుంటారు, ఒక ఫ్రెండ్ లాగా చెప్పుకుంటారు. ఏమైనా మార్కులు తక్కువ చేయనుకోండి, వాళ్ళు నాన్న తిట్టాడు అనుకో, అప్పుడు వాళ్ళు నా తాతయ్య తీసుకెళ్ళి, ఓరా మీ నాన్న కూడా తక్కువ చేయరా, లోపల తీసుకెళ్ళి దారిని చెప్తాడు. ఇలా చెప్పేవాళ్ళు లేరండి. ఎవరింట్లోనైతే తాతయ్యలు నానమ్మ లేరు, వాళ్ళందరి ఇంట్లో మేము ప్రవేశించాం సైకాలజిస్టులం. గ్రేట్, వాళ్ళు లివింగ్ సైకాలజిస్టులు, పాప వాళ్ళు ఫ్రీగా చెప్తారు, మేము డబ్బులు తీసుకొని చెప్తాం, అంతే. అంతే తేడా అంటారా? అంతే అంతే, వాళ్ళంత బాగా మనం చెప్పలేము, వాళ్ళంత బాగా ఎవరు చెప్పలేరు. అవును, వాళ్ళు ఉన్నప్పుడు మామూలుగా చిన్నప్పుడు పిల్లలకి దగ్గర తీసుకోవడం, కథలు చెప్తూ నిద్రపుచ్చడం, అది ఓపిక ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి అమ్మ నాన్నలకి వాళ్ళు చేసే ఉద్యోగరీత్యా వాళ్ళు ఆల్రెడీ అలసిపోయి ఉంటారు కాబట్టి పిల్లలతో అంత సమయం వెచ్చించలేరు. ఉద్యోగరీత్యా వచ్చిన తర్వాత మళ్ళీ టీవీ పెట్టుకుంటారు కదమ్మా, టీవీ పెట్టుకోవాలి, టీవీ చూడాలి కదా, సీరియల్ చూడాలి, ఇంకా చూడాలి, ఇవి చూడాలి, ఇవే ఉంటాయి ఇంకా, అండ్ న్యూస్ చూడాలి, మళ్ళీ ఇంటికి వచ్చినాక ఒకటే వర్క్ హోమ్ చేయాలి, ఎన్నో ఉంటాయి పనులు. అది మళ్ళీ అటువంటి పిల్లలు ఎందుకు అంటారు నాకు అర్థం కాదు. మనుషుల మధ్య టెక్నాలజీ దూరాన్ని పెంచేసిందంటారా?
టెక్నాలజీ మనం వాడుకున్నాం కాబట్టి మనం అమెరికా నుంచి మీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కలిపారు. అవును, టెక్నాలజీ మనం వాడుకోవాలి, లేకుంటే టెక్నాలజీ మనం వాడుకుంటుంది. మన మైండ్ మనం వాడుకోవాలి, మన బ్రెయిన్ మనం వాడుకోవాలి, మన టైం మనం వాడుకోవాలి, మన మనసు మనసు వాడుకోవాలి, మనం మనం వాడుకోవాలి, మన మొబైల్ మనం వాడుకోవాలి, అప్పుడు మనం వాడుకుంటాం. లేకుంటే అవన్నీ మనం వాడుకుంటాయి. మనం దాన్ని వాడుకుంటే మనం లీడర్, అవి మనం వాడుకుంటే లేబర్. ఓకే. వాటిని ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించాలి అంటారు. అంతేనండి, మొబైల్ మనం వాడుకుంటే మనం లీడర్, మొబైల్ అడిక్ట్ అయితే లేబర్, అంతే. అడిక్ట్ ఎందుకు కావాలి? సరే, ఇప్పుడు పిల్లలకి పోటీ కాంపిటీషన్ ఎక్కువైంది. ప్రతి ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి చిన్న ఊర్లో చూసుకున్నా, పెద్ద ఊర్లో చూసుకున్నా, ఎంతసేపు ఉన్నా చదువు 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 అని అంటారు. ఫస్ట్ ర్యాంక్ పక్కింటోడికి వచ్చింది, ఎదిరింటోడికి వచ్చింది, మనకెందుకు రాలేదు, నువ్వెందుకు చదవలేదు అంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు చదువుతా అన్నా ఉండాలి, లేదా టీవీ దగ్గర అన్నా ఉండాలి. వాళ్ళకి ఆటలు కానీ ఫ్రెండ్స్ కానీ ఏది లేకుండా ప్రెషర్ పెడుతున్నారు కొంతమంది పేరెంట్స్. ఇది ఎంతవరకు? ఇంకా హాస్టల్లో అయితే ఇంకా వాళ్ళకి వేరే లోకమే లేదు, స్కూలు స్టడీ అంతే, మధ్యలో ఒక 1 అవర్ ఆడుకోవడానికి వదులుతారు, ఇంకంతే. ఆల్మోస్ట్ పిల్లలు ఎప్పుడు బుక్స్ పట్టుకునే ఉంటారు. అలా పట్టుకున్నా అందరికీ ర్యాంక్స్ రావు. కారణం ఏంటంటారు? ఏం కారణం కాదు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ నంబర్ వన్, అతి ప్రేమ నంబర్ టూ. పేరెంటింగ్ గురించి చెప్తున్నాను. ఇంకోటి, ఒకప్పుడు 4 5 పిల్లలు ఉండేవాళ్ళండి, ఇప్పుడు ఏమైందండి, ఒకరు లేక ఇద్దరు. అనుకోకుంటే ఎవరికైనా 3 పిల్లలు ఉంటే, నీకు 3 పిల్లలా, ఏదో రాక్షసులా అని చూస్తున్నారు. దాంతో ఏమైపోయిందండి, ఎప్పుడైతే ఈ పిల్లలు తగ్గిపోయారో, ఎకనామిక్స్ లో ఫార్ములా ఉంది, డిమాండ్ వర్సెస్ సప్లై. ఒకలే ఇద్దరు ఉండడం వల్ల మొత్తము ఇక నా కూతురు నా కూతురు నా కూతురు నా కుమారుడు నా కుమారుడు నా కూతురు అంతే. వాడి కింద కాలు పెట్టని వారు అన్ని అతి గారంగా పాకెట్ మనీ. చిన్నప్పుడు మాకు పాకెట్ లేదు, మనీ లేదు, ఇప్పుడు పాకెట్ మనీ. ఓకే, 5th క్లాస్కే 500 రూపీస్ 200 రూపీస్, ఇవన్నీ గారాబం చేయడం వల్ల పిల్లలు చెడిపోతున్నారండి. ఈ చెడిపోవడం వల్ల ఒకటేసారి ప్రెషర్ పెట్టేస్తారు. తర్వాత ఎప్పుడైతే వయసు ప్రెషర్ పెట్టారో, ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు పిల్లలు. అవన్నీ ఇబ్బందులు కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులు టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా మీరు స్కూల్నే పడేసేసి బుక్సే పడేస్తే ఎందుకు పనికిరారండి? ఓన్లీ అంతవరకే ఉంటారు అంతే. మనం చిన్నప్పటి నుంచి కూడా చెప్పండి. నిమిషం సార్, ఒక మొబైల్ కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు సార్, ఒకసారి పలకరిద్దాం సార్. హలో అండి, హలో అండి, మొబైల్ కాలర్. హలో అండి. హలో అండి, నమస్కారం అండి, స్వాగతం స్పెషల్ షోకి. మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు. హాయ్ అండి, అప్పటి నుంచి నేను వింటున్నాను. రియల్లీ వారు చెప్పే మాటలు నిజంగా మన లైఫ్ లో ఎలా ఉన్నాయో ఈవెన్ తో మా ఫ్యామిలీలో సేమ్ యాజిటీస్ అలాగే ఉంటున్నాయి. సో అలాగే నేను లైక్ తను చెప్తున్నప్పుడు అలా వింటూ ఉన్నాను, లైక్ నేను మ్యూట్ చేసుకుని అలా వింటూ ఉన్నాను. నేను ఎలాంటి డిస్టర్బెన్స్ నా తరపున రావద్దు అని చెప్పేసి. సో నేను పిలవలేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే, నేను హైదరాబాద్ అండి. నౌ ఐఎమ్ బీటెక్ థర్డ్ ఇయర్. మీరు చెప్పి ఒక్కొక్క మాట, టు బి ఫ్రాంక్, నా హార్ట్ కి టచ్ అవుతుంది. ఎందుకు అంటే ఈవెన్ తో నాకు 1 brother and 1 sister కి మ్యారేజ్ అయిపోయి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయింది. మా బ్రదర్ కి ఏమో 3 పిల్లలు, అండ్ నాకు వచ్చేసి ఆ పిల్లలే ప్రపంచం. ఇంకా వాళ్ళ తర్వాత ఏదైనా సరే అంతలా నన్ను వాళ్ళ వాళ్ళ దానిలో అయిపోయాను అనమాట. కానీ వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ మంచి కోసం లైక్ చదివించండి, ఇలా ఇలా గారాబం చేయకండి అని చెప్పేసి సేమ్ యాజిటీ. నేను మీరు లైక్ ఎలా చెప్తున్నారు అలాంటి థాట్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళ ఇచ్చే రియాక్షన్స్, మీరు ఇచ్చే రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళే సేమ్ యాజిటీస్ ఉంటున్నాయి లైక్. అందుకే అలా వింటున్నాను నేను. సో నిజంగా మీరు చెప్పేది అబ్సల్యూట్లీ 99% ఇలాగే ఉంటున్నాయి అందరూ. లైక్ 3 పిల్లలు ఉన్నప్పుడు ఒక లైక్ 2 ఆడపిల్లలు ఒక అబ్బాయి అయితే ఒక అబ్బాయి అని చెప్పేసి గారాబం చేయడము, వాట్ లైక్ అలాంటివి అన్ని ఉన్నాయి. సో అలా వింటున్నాను మీరు చెప్పేది. ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి. ఇంకా థర్డ్ ఇయర్ కాబట్టి 4th ఇయర్ లో కంప్లీట్ చేయండి. ప్రిలిమ్స్ కానీ మన సివిల్ సర్వీస్ రాయండి, ఐఏఎస్ రాయండి, మీ అమ్మనాన్నకి మంచి పేరు తీసుకురండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, థాంక్యూ థాంక్యూ. హలో క్రిష్ గారు, మ్యూట్ తీసేయండి. హాయ్ అండి.
హలో అండి, నమస్కారం అండి శ్రీదేవి గారు అండి. నమస్కారం అండి గంప నాగేశ్వర గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ రేడియో అండి. అయ్యో అవునా సార్, మీరు ఎక్కడ ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉంటానండి. అదర్వైజ్ ఇండియాలోనే. ఓకే గ్రేట్, వండర్ఫుల్ అండి. పనిచేస్తానండి, అది వింటున్నాను. వీడియోస్ కూడా చూశాను యూట్యూబ్ లో, చాలా బాగున్నాయి. యంగ్స్టర్స్ కి చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి అన్నమాట. సో అవునండి, మన కోసం వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే చేద్దాం. మీలాంటి వాళ్ళ కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మీ ఊరికి వెళ్ళిపోతారండి. ఆల్వేస్ సపోర్ట్ ఇవ్వండి. సో మీరు మంచి మంచి కార్యాలు చేస్తున్నారు కాబట్టి వి ఆల్వేస్ సపోర్ట్ ఇవ్వండి. ఎక్కడండి మీరు? ఇండియాలో ఎక్కడ, ఏ ఊరు మీది? నాది హైదరాబాద్ అండి. ఓ అంతేనా, అంత హైదరాబాదే ఉన్నారండి. హైదరాబాద్ లో నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ హైదరాబాద్ ఇంపాక్ట్ నెక్స్ట్ మంత్ ఉంది. ఈ మంత్ నెల్లూరులో ఉంది, నెల్లూరులో చేస్తాం ఈ మంత్. ఓకే ఓకే. అదే మీరు ఇంతకు ముందు అన్నట్టు చాలా మందికి భయం అనేది ఉంటది అనమాట. వాళ్ళకి ఆ భయం వల్ల వాళ్ళు ఎంతో టాలెంట్ ఉన్నా గానీ అది అంత చేస్తుంది అనమాట. భయం భయాన్ని తీసేయాలండి. భయం అనేది నెగిటివ్. భయం అనేది నెగిటివ్. భయం నెగిటివ్. ఎగ్జాక్ట్లీ. నెగిటివ్ మనము ఇష్టపడతాం. క్యాన్సర్ వచ్చింది అనుకోండి మనిషికి, నా క్యాన్సర్, నా క్యాన్సర్, ఐ లవ్ మై క్యాన్సర్, చచ్చిపోతారు. క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, దాన్ని కట్ చేయాలి, దాన్ని బర్న్ చేయాలి, దాన్ని తీసేయాలి. ఫస్ట్ స్టేజ్లో తీసేయాలి, లేకుంటే థర్డ్ స్టేజ్కి వస్తే చచ్చిపోతాం. భయం కూడా ఉంది. ఫస్ట్ స్టేజ్లో తీసేసేయాలండి, ఫస్ట్ స్టేజ్లో తీసేసేయాలండి. అందుకని నేను రికమెండ్ చేస్తూ ఉంటాను చాలా మంది పేరెంట్స్, ఇలా మా అబ్బాయి భయపడుతున్నాడంటే, సార్ ఫస్ట్ ఫోర్త్ ఇయర్, ఫైవ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్ ఉన్నప్పుడు తెలియదు, పోలీస్ స్టేషన్లో బర్త్డే సెలబ్రేట్ చేయండి. మీ అబ్బాయిది పోలీస్ స్టేషన్లో సెలబ్రేట్ చేయండి బర్త్డే. వెళ్ళి ఆ సమాధులు అన్ని చూపించండి ఒకసారి, లోపల ఏముంటాయో అవన్నీ చూపించాలండి. మళ్ళీ భయపెట్టద్దు. కూర్చోడు వచ్చారు, కూర్చోడని లేరు. ఇప్పుడు మేడం చెప్పింది ముందు, పోలీసు వాళ్ళు వచ్చారు, అలా భయపెట్టద్దు. భయపెట్టద్దు అండి. 0 to 5 భయపెడితే లైఫ్ లాంగ్ ఉంటారు. ఇంతకుముందు చెప్పాను నేను. అవునవును, విన్నాం. యాక్చువల్లీ చిన్నప్పుడు మీరు అన్నట్టు 0 to 5 ఇయర్స్ మనం వాళ్ళు తినకుంటే వీళ్ళు పేరెంట్స్ కూడా అంటే తల్లి వాళ్ళు ఎందుకు తింటారో ఆలోచించారు, కానీ భయపెట్టిస్తారు, భయపెట్టి తినిపిస్తారు అనమాట. ఇంకోటి ఆ పిల్లలు ఏదో వెకిలీ చేష్టలు చేస్తుంటే ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. వాళ్ళు తెలియదండి, వాళ్ళకు ఏదో తెలియదు, ఏదో చేస్తూ ఉంటారు. అలా నవ్వుతూ ఉంటారు, పగలబడి నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదండి, అలా అది తప్పండి. వాళ్ళకి చెప్పాలి. మెంటరింగ్ అంటది, పేరెంటింగ్ అంటది, పేరెంటింగ్ దాన్ని ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటారు. పిల్లలకి క్రిష్ గారు ఒక్క నిమిషం అండి, కొందరు ఇంకా ఆత్మీయులు వచ్చారు, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్దామండి. ఓకే అండి, ఓకే అండి, థాంక్యూ సో మచ్ అండి. యా హలో అండి, దుర్గం బ్యాటన్ రూజ్ లూజియానా నుండి మాట్లాడుతున్నాను. ఎవరండి? లూసియా మన దుర్గం బ్యాటన్ రూజ్ లూజియానా నుండి మాట్లాడుతున్నా. నమస్తే దుర్గం సార్. యా వెల్కమ్, థాంక్యూ. హలో హలో, నమస్తే సార్. నమస్తే నమస్తే సార్, ఐఎమ్ గంపా నాగేశ్వరరావు. నమస్కారం అండి. చెప్పండి, ఈరోజు టాపిక్ ఏంటండి? టాపిక్ కాదండి, మన మన ముందు గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారండి, గ్రేట్ సైకియాట్రిస్ట్, మోటివేటర్. నేను హైదరాబాద్ లో సైకియాట్రిస్ట్ I'm a psychotherapist, Andi sir, not psychiatrist. Only personality development, soft skill training, you know. Yeah, manchi topic andi. I mean, it's generally ante andarki pike ravalanuntundi life lo. Ande yeah, chepandi jeevithamlo pike ravalante ante nenu naaku kuda mid 50s ki vachina. So naaku konni opinions ante experience lo vachinayi. What is the and criteria for development ante achieve success basically? నేను హెల్తీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను సార్. నా మాట మీరు అడిగారు కదా, మీరు సక్సెస్ కు డెఫినేషన్ అడుగుతున్నారు. నేనేమంటానంటే, మనిషి పడుకుంటే 2 నిమిషాలు నిద్ర రావాలి సార్, అంతకంటే సంతోషమే సార్. ఆకలి కావాలి సార్, మనిషికి ఆకలి కావాలి, తిన్నది అరగాలి, హ్యాపీగా గాలి పీల్చుకోవాలి, వాటర్ తాగాలి, 10 మందితో మాట్లాడుతుండాలి, మాట్లాడడానికి టైం ఇవ్వాలి, అమ్మనాన్నని పూజించాలి, అమ్మనాన్న గౌరవించాలి. డబ్బు ఒకళ్ళు ఉంటే సరిపోతుంది సార్, రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన. నీ రిలేషన్షిప్ పడగొట్టి ఓన్లీ డబ్బు కోసం పడితే లాభం లేదు సార్.
ఒక 10 కోట్లు 100 కోట్లు 100 కోట్ల డబ్బులున్న అమ్మ నాన్న భార్య పిల్లలు లేకుండా ఎవరి ఏం వేస్తాం సార్. కాబట్టి మానవ సంబంధాలతో గడిపినంత అద్భుతం దేంట్లో ఉంటుంది సార్. అది హలో హలో వినబడుతుందా నాగేశ్వర గారు? కరెక్ట్ మీరు చెప్పింది, ఐ అగ్రీ. అంటే మీరు కొద్దిగా రిలీజియన్ ఫిలాసఫీ ఎట్లా మాట్లాడుతున్నారు అది కూడా మంచి తప్పనని కాదు నేను. రిలీజియన్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ రిలీజియన్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ రిలీజియన్ ఎక్కడ ఉంది అంటే మీరు బుద్ధిజం లో మాట్లాడుతున్నారు నాకు అనిపిస్తుంది. నేను బుద్ధిజం, ఇది రియలిస్టిక్. నాకు బుద్ధిజం తెలియదు, నాకు రియలిజం తెలియదు. పడుకుంటేనే నిద్ర రావాలండి, అది హ్యాపీ కదా. వాడు మందులు తీసుకొని బెడ్ల మీద కూర్చొని ఇది తీసుకొని ఇంత కాదు, అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి మనిషికి? మరి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ప్రపంచంలో చూస్తామండి, ఊర్లలో పీపుల్ హ్యాపీయా సిటీలో హ్యాపీయా? నా ఒపీనియన్ సిటీలో హ్యాపీ అని నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఊర్లో ఉన్న ఫెసిలిటీస్ ఊర్లో ఉన్నాయండి, సిటీలో సిటీలో ఉండి. అక్కడ మీరు అమెరికాలో వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు, మీ హ్యాపీనెస్ మీదండి, మా హ్యాపీనెస్ మే అండి. మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, మా హ్యాపీనెస్ అండి. ఎవరి హ్యాపీనెస్ ఇంకొకరితో మనం కంపేర్ చేయలేమండి. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ అదర్ మీన్స్ యూఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీబడి హ్యాపీ దెన్ యువర్ ఓన్ రిలమ్, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు మీ పేరు గంప నాగేశ్వర? హలో, వన్ ఫన్ ఫైనల్ క్వశ్చన్, మీరు గంప నాగేశ్వర మీ పేరు? అవును సార్. విన్నట్టున్నానండి ఎక్కడ మీ పేరు, మీ టీవీలో వస్తుంటారా మీ ప్రాబ్లం? అవును సార్, అవును సార్, చాలా సార్లు, కొన్ని 100 సార్లు వచ్చాను. యూట్యూబ్ లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. మీరు మధ్య నుంచి మీరు కన్వర్సేషన్ స్టార్టింగ్ లేరు కాబట్టి మీరు మధ్యలో వచ్చేసారు. మేము అన్ని ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీంట్లో. ఓకే అండి, బాయ్ అండి. ఇప్పుడు మరి ఇంకో ఇద్దరు ఆత్మీయులు రెడీగా ఉన్నారండి, వారిని ఒకసారి పలకరిద్దామండి. హాయ్ అండి రవీంద్ర గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్. నాగేశ్వర గారు నమస్కారం సార్. రవి గారు చాలా సేపటి నుండి ఉన్నారు, కాస్త ఆగండి. రవి సూరత్ గారు. హలో హలో రవి సూరత్ గారు, వెల్కమ్ అండి షోకి. నేను వీరేంద్ర అండి. వీరేంద్ర గారు వచ్చారా? ఓకే అండి, వీరేంద్ర గారు స్వాగతం అండి స్పెషల్ షో. మన ముందున్నారు గంప నాగేశ్వరరావు గారు. మేడం గారు, గంప నాగేశ్వర గారికి స్వాగతం అండి. నేను ఆయనకు ఒక చిన్న 2 లైన్లు చెప్పుకుందాం అనుకుని వచ్చానండి. చెప్పండి సార్. హలో సార్. నాగేశ్వర గారు నమస్తే అండి. నాకు నమస్తే బాస్. మీ వీడియోలు చాలా చూసానండి. మీతో డైరెక్ట్ గా మాట్లాడేది భాగ్యం కలిగింది నాకు. చెప్పండి సార్. నేను ఏమనుకుంటానంటే, సౌందర్యం ఉంటేనే పుష్ప అనుకుంటాను, సాఫ్ట్వేర్ ఉంటేనే కంప్యూటర్ అనుకుంటా, ట్రాక్ ఉంటేనే ట్రైన్ అనుకుంటా, మనసు ఉంటేనే మనిషి అనుకుంటా. మనిషికి మనిషికి మధ్య గంప నాగేశ్వరరావు గారు ఉన్నారని, మనసు మనిషి రెండు పాదాలుగా చేసి జీవితాన్ని లక్ష్యం వైపు సులక్షణంగా నడపడానికి మనసుకి కళ్ళు ఎలా వేయాలో రౌతుకి నేర్పించినట్టు మీరు మాకు నేర్పించారు కనుక మీకు మా హృదయపూర్వకంగా ఏంటంటారు అభివందనాలు చెప్పారు. జనరేషన్ కి జనరేషన్ కి మధ్య ఉన్న శక్తిని తీసి ఒక మాలో ఒక జనరేటర్ నింపారు. మనం తెలిసింది పంచుకుంటూ ఉంటానండి, నేర్చుకుంది పంచుకుంటూ ఉంటాను, ఎందుకంటే పంచుకుంటేనే పెంచుకుంటాం కాబట్టి. శక్తిని తీసి మాకు జనరేషన్ చేశారు, మంచి జనరేటర్ గా మాలో ఒక రకమైనటువంటి ఏమంటారు అది శక్తిని లెక్కించలేనంత శక్తిని విశ్వాసాన్ని కల్పించారు. సో మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కృతజ్ఞతలు. థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే మీ అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పండి, మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి, మీ అమ్మ నాన్నను ఆనంద పెట్టండి, మీ అమ్మ నాన్నకి గర్వ పెట్టండి. అదే నాకు ఇచ్చే ఫీజు, మీరు అదే మీరు నాకు ఇచ్చే రెస్పెక్ట్. మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూసి ఆనందపడాలండి. ఐ వాంట్ దట్ మచ్ ఓన్లీ, దట్స్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. రవీంద్ర గారు. ఓకే అండి, నమస్తే అండి. నాగేశ్వర గారు నమస్కారం సార్. నేను కోదాడు సార్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ, తెలంగాణ బోర్డర్. అయ్యో బోర్డర్ ఉందండి, మీరు తెలంగాణ అండి? అంటే మా లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది సార్. ముఖ్యంగా చెప్పాలంటే మీకు నమస్కారాలు. నేను అడగాల్సిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆల్రెడీ మీరు మా కార్యక్రమంలో చెప్పేశారు కాబట్టి ప్రత్యేకంగా మీకు ఒక్కసారి జస్ట్ మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుందని ఫోన్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. నేను నిజంగా మిమ్మల్ని అడగాలని కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను సార్, అవన్నీ కూడా ఆన్సర్స్ వచ్చేసాయి. చాలా థ్యాంక్ యూ సార్.
రవి సూరత్ గారు, హలో. శుభారాణి గారు స్వాగతం అండి. శుభారాణి గారు స్వాగతం అండి లైవ్ షో. మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు. తప్పకుండా అండి, నాగేశ్వరరావు గారు మీకు నమస్కారం అండి. నమస్తే తల్లి. నమస్తే అమ్మా, చాలా సంతోషం. మేము విజయవాడ దగ్గర మాది నున్నండి, అక్కడ నుంచి మాట్లాడుతున్నాను. నున్నా అండి, మీ చుట్టుపక్కల మొత్తం ఖాళీలో ఉంటాయండి అక్కడ. అవును సార్, అసలు మీరు ఇవాళ మా ఎన్ఆర్ఐ రేడియోకి రావడం అనేది నిజంగా మా లక్ అండి. ఎందరకో దొరకని ఒక గొప్ప వ్యక్తి, అటువంటి వరాన్ని మీరు మాకు ఇవాళ అందించారనమాట. మీ మాటల ద్వారా మేము చాలా స్ఫూర్తి పొందుతున్నాం. ఇందాక నుంచి వింటూనే ఉన్నాం. కానీ మీరు ఒకటి చెప్పారండి పిల్లల గురించి, చాలా మంది పిల్లల్లో నిజంగా ఇప్పుడు అలాంటి డిఫెక్టే ఉందండి. ఇంట్లో చాలా తెలివిగా ఉంటారు, వాళ్ళు ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని మర్చిపోతారండి. మీరు వింటే వింటారంటే అది ఒక 1-2 మినిట్స్ పడుతుంది, చెప్తానమ్మా. ఎగ్జామ్స్ లో పిల్లల్ని ఎలా ప్రిపేర్ పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలి చెప్తానమ్మా. ఒకటేనమ్మా, రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఈ రోజు నైట్ అవుట్ చేయకూడదు. చాలా మంది పిల్లలు నైట్ అవుట్ చేస్తూ ఉంటారు, అది తప్పు. నైట్ తొందర పడుకోవాలి, పిందలాడే పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మేబీ 4-4:30 నిద్ర లేవాలి. లేచి రివిజన్ చేయాలండి, ఏమైతే చదువుకున్నారో 1 ఇయర్ మొత్తము రివిజన్ కొద్దిగా అన్ని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎగ్జామ్ కంటే 1 అవర్ ముందు, అమ్మ మళ్ళీ చెప్తున్నాను అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్, ఎగ్జామ్ కంటే 1 అవర్ ముందు ఎవరితో మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడొద్దు, చదవద్దు. అది మోస్ట్ ఇంపార్టెంట్, చదవద్దు మాట్లాడొద్దు. కావాలంటే కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పండి, కామ్ కూర్చోమని చెప్పండి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తున్నప్పుడు చిరునవ్వుతో వెళ్ళాలి, చిరునవ్వుతో స్మైల్ వెళ్ళాలి. లోపల కూర్చున్న తర్వాత ఎందుకంటే మధ్యలో మాట్లాడడం వల్ల ఏమైందండి, ఒక సరస్సులో ఒక నీటిలో రాయేస్తే ఎలా అయితే అల్లొస్తాయో మన మనసుల్లో కూడా, మన మైండ్లో సాఫ్ట్వేర్, అది మైండ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, బ్రెయిన్ ఈజ్ ఏ హార్డ్వేర్. ఈ సాఫ్ట్వేర్లో కొన్ని కోట్లాది మిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అన్ని న్యూరాన్ బాండ్స్ లో నిక్షిప్తమై ఉంటుంది. దానికి కామ్గా ఉన్నప్పుడు, ప్రశాంతత ఉన్నప్పుడు బయటకు వస్తాయండి. దానికి అలాగే కదా, ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాడు అనుకోండి, కాలేజీకి వెళ్ళాడు, సెంటర్కి వెళ్ళాడు, అక్కడ ఇంకో వాడు ఫ్రెండ్ అడుగుతాడు, ఎరా నువ్వు చదువుకున్నావా థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అంటాడు, మొత్తం మర్చిపోతానండి. అంతే, ఎవరితో మాట్లాడుతుందండి, కామ్గా ఉంటే అద్భుతంగా రాస్తారండి. ఇది ఎవరు చెప్పారండి, పేరెంట్స్ రే చదువురా అని ఇంబడపడతారండి. 1 అవర్ ముందు కామ్గా వదిలిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలండి, పౌష్టిక ఆహారం పెట్టాలి. బీట్రూట్ చాలా మంచి మెమరీకి, అవిసె గింజలు అలాంటివన్నీ తినిపించాలి. క్యారెట్లు ఏమి తినిపారండి, రొట్టెన్ ఫుడ్, చెత్త ఫుడ్, థమ్స్అప్లు, ఇవన్నీ కూల్ డ్రింక్లు తాగి తాగి మొత్తం నాశనం అయిపోతుంటారు, పాడైపోతుంటారు లోపల. ఇవన్నీ మళ్ళీ పేరెంట్స్ చాలా ప్రేమగా నా థమ్స్అప్ తాగరా, నా కోక్ తాగరా, అది తాగితే ఏమైతుంది వాళ్ళకేం తెలుసు, ఇంత పాడైతూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ సరిగ్గా చూసుకుంటే కాదండి. ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినా డోంట్ వరీ, నువ్వు హ్యాపీగా ఇంటికి రాని చెప్పండి, ఎగ్జామ్ బారేస్తారు. నాన్న 100 తెచ్చుకోరా, 100 తెచ్చుకోవాలి మొత్తం రాయాలని చెప్తా, టెన్షన్ పడతాండి. మీరు రాసినా సరే వచ్చారని చెప్పాలమ్మా. ఇదమ్మా పేరెంట్స్ నింపుతున్నారండి, మీరు మాత్రం చాలా స్ఫూర్తి నింపుతున్నారు. మీ మాటలు వింటుంటే భయం కూడా తగ్గిపోతుందండి పిల్లలకి. అట్లాగే మీరు ఇంకొక మాట అన్నారండి, ఉమ్మడి కుటుంబాలు ముందు నిజంగా ఉండాలండి మన సమాజంలో. ఉమ్మడి కుటుంబాలు వాళ్ళు లేనందుకే కదా మాకు, మేము ఇల్లు కట్టుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం. నేను కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా ఉమ్మడి కుటుంబం గురించి నేను చెప్తూ ఉంటానండి. మీరు నిజంగా ఇవాళ ఆ పదం మీరు తీసుకొస్తే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరూ అన్నదమ్ములు కలిసి ఉండక్కర్లేదమ్మా, తాతయ్య నానమ్మని ఇంటికి రానేసి చాలు, అంతే. అవునండి, పిల్లలు రాంగ్ రూట్ వెళ్ళడానికి కూడా ఈ రోజున ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవటమే అది అందుకు కారణం అవుతున్నాయండి. ఇప్పుడు చాలా మంది చూడండి అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయండి వాటి వల్లే. పేరెంట్స్ సరిగ్గా చెప్పకపోవడం లేకపోయారండి ఈ రోజున, మంచి చెప్పేవాళ్ళు లేకపోయారు. అది చాలా చాలా ధన్యవాదాలు అండి, మీకు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. రవి గారు, రవి సూరత్ గారు, రవి గారు మ్యూట్. మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు. హలో సార్, గంపా నాగేశ్వరరావు గారు
హలో నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎక్కడి నుంచి అండి? సార్ నేను సూరత్ నుండి మాట్లాడుతున్నాను, గుజరాత్ స్టేట్. ఓ, మొత్తం మీ దగ్గర అన్ని వజ్రాలు రత్నాలు అన్ని ఉంటాయి కదండి మీ ఊర్లో? అవును సార్. మీరు కూడా ఒక వజ్రమేనండి, మీరు కూడా ఒక రత్నమేనండి. చెప్పండి. మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడగాలనుకుంటాను సార్. అడగండి. ఇద్దరు పిల్లలు సార్, ఒకరు 7 ఇయర్స్, ఒకరు 4 ఇయర్స్. ఓకే. ఇక్కడనే చదువుకుంటున్నాడు సూరత్ లోనే, ఇంగ్లీష్ మీడియం, తెలుగు తక్కువ. అయితే ఇప్పుడు నెక్స్ట్ మేము తెలంగాణలో హాస్టల్ ఎత్తే వాడి రియాక్షన్ ఎట్లుంటుంది అండి? మీ పేరెంట్స్ ఇక్కడనే ఉంటూ అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, అక్కడ గురుకుల్ గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి సార్ హాస్టల్, ఇట్లా వాడి రియాక్షన్ ఎట్లుంటుంది అండి? మొత్తం వాడు భయంతో ఉంటాడా లేకుంటే చదువుకుంటాడా? అసలు మీరు పెళ్లి చేసుకునేది లేకుండా అనుసంగా పెళ్లి చేసుకున్నారు మీరు? సార్ మీరు అనుసంగా పెళ్లి చేసుకున్నారు? హలో. హలో సార్ చెప్పండి సార్. అనుసంగా పెళ్లి చేసుకున్నారు, అనుసంగా పిల్లలు అన్నారు. హాస్టల్ వేసిందంటే పిల్లలు ఎందుకు అన్నారు అండి? నాలుగేళ్ళ అబ్బాయిని అండి, నాలుగేళ్ళ అబ్బాయిని, ఆరేళ్ళ అబ్బాయిని. 7 ఇయర్స్ అంటే గ్రాడ్యుయేషన్ అనుకుంటున్నారా వాళ్ళు? కాదు సార్, తప్పు సార్, నేను మిమ్మల్ని కంప్లీట్ చేయను. ఆ వయసులో హాస్టల్లో వేయకూడదు. నాది కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు 7 ఇయర్స్, ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుతాడు. మిగతాది అంటే వానికి అప్పుడు 11 ఇయర్స్, 12 ఇయర్స్ వస్తాయి. అయినా సరే, ఐ ఒక గంపా నాగేశ్వర్ ఒక వ్యక్తిగా ఐ డోంట్ లైక్ దట్ సార్. అది తెలుగు మీడియం చదివించాలని నేను అనుకుంటున్నాను. తెలుగు మీడియం ఉన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తము గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పెట్టిందండి, గవర్నమెంట్ ఇంగ్లీష్ పెడుతుంది. కరెక్టే సార్, కానీ నేను కన్ఫర్మ్ గా పంపిస్తాను అంటలేను. ఒకవేళ పంపిస్తే వాని రియాక్షన్ ఎట్లుంటది అని నేను అడుగుతున్నాను. తెలుసు సార్, మీ పిల్లల రియాక్షన్ నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి సార్. నేను మాత్రం ఒక అట్లీస్ట్ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత 10+2 తర్వాత హాస్టల్కి పంపండి. దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్, నాట్ ఏ ప్రొఫెషనల్ సజెషన్. ఓకే సార్. అంతకంటే చిన్నప్పుడు పిల్లలు మీ దగ్గరే ఉండాలి, అమ్మ ప్రేమ నాన్న ప్రేమ తెలియాలి. అంతగా ఇంగ్లీష్ రాదు, అంతగా తెలుగు రాదంటే మీరు కూర్చొని తెలుగు చెప్పండి. ఒక తెలుగు టీచర్ పెట్టి, సూరతలు బోర్డు తెలుగులో ఉన్నారు, తెలుగు టీచర్ చెప్పండి, మంచి స్కూల్లో చెప్పండి. సార్ మీ ఆస్తి ఏంటి సార్? దయచేసి చెప్పండి మీ ఆస్తి ఏంటి చెప్పండి. పిల్లలండి, పిల్లలు, పిల్లలండి, ఇల్లు కాదు పిల్లలు. మీ ఆస్తి పిల్లలే సార్? మీ ఆస్తి ఏంది? మీ ఆస్తి అంటే పిల్లలే కదా. మళ్ళీ అటువంటిప్పుడు పిల్లల్ని బాగా చదివించండి, పిల్లల్ని అద్భుతం చూసుకోండి. హాస్టల్ వేయడం కాదు, ఉన్న దాంట్లో బెస్ట్ స్కూల్ వేయండి. ఆ తెలుగు ఏదో మైండ్ లో ఉంది కాబట్టి తెలుగు దాని ప్రకారంగా ఓ తెలుగు టీచర్ని పెట్టండి. కావాలంటే మీరు ఇంట్లో మీరు మీ మేడం గారు కలిసి తెలుగు నేర్పించండి. అంతేగాని ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్పేం లేదు. హిందీ నేర్చుకుంటే రాష్ట్ర భాష హాయ్, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ భాష హాయ్, తెలుగు అప్నా భాష హాయ్, మా భాష ఏం కాదు. పర్లేదండి, నేను చెప్పండి. కన్ఫర్మ్ గా చేస్తాను మీతో అనట్లేదు సార్. ఒకవేళ రవి గారు 5th క్లాస్, 7th క్లాస్ అక్కడ వరకు రవి గారు మా రిలేటివ్స్ సార్. మేడం ఒక్క నిమిషం, సార్ చెప్పింది మీకు అర్థమైందా? ఈ ప్లేస్ ఎలా ఉంటుందని కాదు, హాస్టల్ ని వారు యాక్సెప్ట్ చెయ్యను అంటున్నారు, హాస్టల్లో పెట్టొద్దు అంటున్నారు. తెలుగే కావాలంటే మీరు మీ మేడం ఇంట్లో నేర్పించుకోండి అంటున్నారు. కాలర్స్ వెయిటింగ్ రవి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. మీ కాల్ అంటే సార్ నెంబర్ ఉంది, మళ్ళీ మాట్లాడండి. హలో, మొబైల్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు నల్లూరు కోటేశ్వరరావు, కోదాడ నుంచి అండి. నమస్తే, స్వాగతం అండి. మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు అండి. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ కోటేశ్వరరావు సార్ నమస్తే. నమస్తే. మాకు ఒక పాప అండి. సార్ వయసు ఎంత సార్? సార్ ఏజ్? ఏజ్ 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 ఇప్పుడు 21 అండి. అయితే చిన్నతనం నుంచి కూడా పాప హాస్టల్ గానీ ఎక్కడైనా ఇష్టపడేది కాదండి. అదేనండి, ఎక్కువగా ఉంటది. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఉండదు, రిటర్న్ వస్తుంది మళ్ళీ. పెద్ద మిగతా వాళ్ళు అంతా పంపిస్తున్నారని, మా పాపను పంపించినా గానీ ఉండదనండి, మళ్ళీ రిటర్న్ వస్తుంది. మీతో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటది, నాన్న అంటే చాలా ప్రేమ. అంతేనండి, ప్రతి ఒక్క అమ్మాయి నాన్న చాలా లవ్ చేస్తారండి, చాలా లవ్ చేస్తారండి. నాన్న కూడా, నాన్నకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా? కూతురే.
అది కొన్ని కోట్లు లక్షల కోట్లు పెట్టుకుని ఆ ప్రేమ కొనుక్కోలేం సార్. బ్యూటిఫుల్, వండర్ఫుల్ మీరు చేస్తుంది, చాలా బాగుంది. మొన్న కోచింగ్ పంపించినా గానీ అట్లనే రిటర్న్ అవుతానంటే నీ ఇష్టం మనసుకు నచ్చకపోతే వచ్చేసాయని చెప్పింది. అంటే అంతే అంతే మాట కూడా ఛాన్స్ ఇవ్వలేదు నేను. పర్లేదు, ఇప్పుడున్నా మనము పంపించి హాస్టల్ పంపించినా 15 డేస్ కోసారి, 1 మంత్ కోసారి, 1 డే అట్లా గడిపిస్తే ఏం కాదండి. ఇంకొంతంటే కొన్ని రోజుల్లో అమ్మాయిని మీరు పర్మనెంట్ గా వదిలిపెడుతున్నారు, ఒక అయ్యే చేతిలో పెడుతున్నారు కదా అమ్మాయిని. అప్పుడు అప్పుడు కూడా ఉండడం కష్టమైంది అనుకోండి, అప్పుడు మళ్ళీ వేరే ఇబ్బందులు మళ్ళీ తను రావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ పని చెప్పి నేర్పించండి, నేర్పించండి, తప్పేం లేదు. సమయం అయిపోతుంది, బాయ్ అండి. మీకు ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే సార్కి మళ్ళీ కాల్ చేసి మాట్లాడచ్చండి. ఇంకొకరు వర్మ గారా అండి? హలో. హలో అండి, నా పేరు పులేందర్. సారీ అండి ఇంతసేపు వెయిట్ చేశారు. థ్యాంక్ యూ అండి, స్వాగతం అండి. మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు. ఒక్క నిమిషం అలాగే ఉండండి, ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారికి ఒక్కసారి హాయ్ చెప్దామండి. హాయ్ అండి వినయ గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ అండి వినయ గారు. ఒక్క నిమిషం, వారు చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడిద్దాము. హలో సార్, మాట్లాడండి సార్. వర్మ సార్, హలో. మేడం నా పేరు వర్మ కాదు, నా పేరు పులేందర్. ఓకే పులేందర్ గారు, సారీ అండి. స్వాగతం అండి షోకి. మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు, మాట్లాడండి సార్. నమస్కారం గంపా నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. ఇంత ముందు మరి వెయిట్ చేసిన పాపం ఆ వర్మ గారు ఎవరో నాకు తెలియదు, క్షమించాలి వర్మ గారు. ఎందుకంటే మళ్ళీ ఆయన నన్ను తిట్టుకోకుండా, అగో నేను ఇప్పటిదాకా వెయిట్ చేస్తే గినేవలో మధ్యలో వచ్చి మాట్లాడినాను, మళ్ళీ పరిచయం అవును సార్. అవును సార్, అవును సార్. వర్మ గారికి సారీ చెప్తాం సార్, మాట్లాడి నాకు అవకాశం దొరికినందుకు. మాది మన ఇక్కడ కరీంనగర్ సార్, మాది నేను ఇక్కడ అమెరికాలో ఉంటా. అమ్మ బాబు వాళ్ళు అక్కడనే కరీంనగర్ లో ఉంటారు. నాకు ఇద్దరు అమెరికాలో ఉంటారు సార్. నేను అమెరికాలో బోస్టన్ లో ఉంటా సార్. బోస్టన్ ఉంటారా? వెరీ గుడ్ సార్, వండర్ఫుల్. అయితే నాకు ఇద్దరు కొడుకులు సార్, పెద్దోడు అదే ఇంత ముందు చెప్పినాడు ఆల్మోస్ట్ 8 ఇయర్స్, మా చిన్నోడు జస్ట్ 1.5 ఇయర్. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఆయన అదే క్వశ్చన్ అడుగుతారు కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్ అడిగి, నా క్వశ్చన్ ఏంటంటే మావాడికి కొంచెం ఈ మధ్యలో భయం స్టార్ట్ అయింది సార్. ఎందుకో బాత్రూమ్ వెళ్ళాలంటే భయపడతా ఉంటాడు, లేదంటే ఎటన్నా ఒక్కటే ఆ షుగర్ రూమ్ లో వెళ్ళాలంటే భయపడతా ఉంటాడు. నేను సార్ సార్ పులేందర్ సార్ ఒక పని చేయండి సార్, సార్ 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 వినండి వినండి, మనము ఇది ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ పడుతుంది సార్. నేను అది అడిగి అని చేస్తాను, మీ అబ్బాయితో కూడా మాట్లాడతాను. ఈ నా నంబరు అమ్మ దగ్గర తీసుకోండి, యూ కెన్ కాల్ మీ సార్, ఐ డోంట్ చార్జ్ ఎనీథింగ్, యూ కెన్ కాల్ మీ ఆఫ్టర్ ఒక 1 అవర్ తర్వాత కాల్ చేయండి. మీ దాని లీజర్ గా మొత్తం మాట్లాడతాను సార్. ఎస్ సార్, డెఫినెట్లీ గివ్ ఫస్ట్ మీతో, మీ ఆవిడతో మాట్లాడి పిల్లలతో మాట్లాడతాను. డెఫినెట్లీ ఐ విల్ షో యూ సొల్యూషన్. ఎస్ సార్, ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. వినయ గారు, హలో వినయ గారు. స్వాగతం అండి షోకి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? వినయ బాగున్నారా? సూపర్, అద్భుతంగా ఉన్నారు వినయ మేడం గారు. నేను కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను. కాలిఫోర్నియా మేడం, వండర్ఫుల్ మేడం. చెప్పండి మేడం, చెప్పండి మేడం. సార్ మీరు ఇందాక అన్నారు కదా, అంటే ఒక్క పిల్లలు ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ మీద అని చెప్పి. అవునండి, అవునండి. నాకు ఒక పాప, అయితే నాకు పేరెంటింగ్ అనేది చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఓకే, అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ పేరెంటింగ్ బుక్స్ చదవడం కానీ, మోటివేషన్ వీడియోస్ చూడటం కానీ చాలా ఎక్కువ చేసినాను. నాకేంటంటే మా నాన్న రోల్ మోడల్ అనమాట. మా చిన్నప్పుడు నన్ను కానీ అన్నేను కానీ 80+ మార్క్స్ వచ్చినా 70+ మార్క్స్ వచ్చినా ఒకటే రియాక్షన్ అనమాట. సూపర్ పేరెంటింగ్, అందుకని అక్కడ అమెరికా వెళ్ళిపోయారు.
అండ్ ఏంటంటే సార్ మమ్మల్ని ఏ ఫీల్డ్ లో వెళ్తానా ఎక్స్ప్లోర్ చేయించాడు అనమాట. ఇదెందుకు అదెందుకు అని ఎప్పుడు అనలేదు. సరే ఫెయిల్ అవుతారా అవ్వండి, నేర్చుకోండి, అందులో నుంచి లెసన్స్ నేర్చుకోండి. పైన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకుతానంటే కూడా ఫస్ట్ ఫ్లోర్ వద్దునన్నా థర్డ్ ఫ్లోర్ కెళ్ళి దూకండి అటిట్యూడ్ అనమాట. నాకు ఆయన బాగా రోల్ మోడల్ సార్, బికాస్ ఏం చేసినా ట్రై చేయించు, ఏదైనా ఓపెన్ గా అనమాట, ఒక ఫ్రెండ్ లాగా. నాకు నేను నా షోస్ లో ఎక్కువ చెప్తూ ఉంటాను నాన్న గురించి. సో అయితే నా పాప విషయంలో ఏంటంటే సార్, నేను విన్నింగ్ ఆర్ లూజింగ్ డజంట్ మ్యాటర్స్ అని చెప్తా ఎప్పుడు, తన గేమ్ ఆడినా ఏం చేసినా స్కూల్లో అయినా ఎప్పుడైనా. సో రీసెంట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక ప్లే డేట్ జరిగింది మా ఇంట్లో. జరిగినప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఆడుతున్నారు. సో ఒక అమ్మాయి ఓడిపోయిందని చెప్పి ఏడుస్తుంది అనమాట వీళ్ళ ఫ్రెండ్. ఏడుస్తుంటే మా పాప చెప్తుంది, ఇట్స్ ఓకే శ్రీనిధి, ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్స్, విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గేమ్, వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ అని చెప్తుంది అనమాట. ఐ వాస్ షాక్డ్, అంటే నేను చెప్తున్న మాటలు ఎక్కడో సబ్ కాన్షియస్ గా తన మైండ్ లో రిజిస్టర్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సో కొత్తగా రారండి పిల్లలు, ఎక్కడి నుంచి వస్తారు పిల్లలు, కొత్తగా ఎట్లా వస్తారు, ఎలా ఉంటారు ఉంటారు. సో ఆమ్ ఐ గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్ ఆర్ నాట్ అని నాకు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వస్తుంది. అబ్సల్యూట్ రైట్ అమ్మా, అబ్సల్యూట్ రైట్. కాకుంటే మీ పాప కాబట్టి మీ ఆయన మీ పాపతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలమ్మా. యా చేస్తాడు సార్, డెఫినెట్ గా చేస్తాడు. మీరు మీ పాప ఎంత మాట్లాడినా ఎంత మాట్లాడినా ఎంత మాట్లాడినా మీ ఆయనతో మీ పాప 10 నిమిషాలు మాట్లాడితే ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్. మీరు 3 అవర్స్ మాట్లాడినా సరే మీ ఆయన మీ పాపతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే అది బోత్ ఆర్ సేమ్. అదే అండి. పాపతో బ్లూ పెట్టుకుంది ఏంటి సార్, ఒక అంటే నేను డిసిప్లిన్ చెప్తున్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండాలి, అయ్యో దాన్ని ఏమనుకు అని దగ్గర తీసుకోవడం చేయొద్దు, నువ్వు మాట్లాడితే పాటి ఉండాలి. సో దానికి ఏంటంటే అమ్మ అమ్మ విలన్ లాగా కనిపించదు, నాన్న ఓ హీరో లాగా కనిపించదు, ఇద్దరు తప్పది తప్పది. చాలా మంది ఇళ్ళలో నాన్న విలన్ అయిపోతాడు అనుకోండి. సో అదొక రూల్ పెట్టుకున్నాం. నాకు అప్పుడప్పుడు నన్ను క్వశ్చన్ చేసుకుంటాను సార్, మరి ఒక పాప అని పాంపర్ ఎక్కువ చేస్తాను డెఫినెట్ గా, అంటే ఏది అడిగితే అది కూడా వెంటనే నేను ఇప్పించాలి అనుకోను సార్, అంటే తెలియాలి కొంచెం. తనకో పోటీ పెట్టండి, ఏదైనా వర్క్ పెట్టండి. ఇప్పుడు వాష్రూమ్ లో నేను క్లీన్ చేస్తేనే ఇస్తాను చెప్పండి, వెజిటబుల్ కట్ చేసి ఇస్తాను చెప్పండి, ఒక 1 అవర్ వర్కౌట్ చేస్తే పెట్టాను చెప్పండి, లేకుండా అంట్లు తోమితే పెట్టండి, ఏదో ఒకటి పని చెప్పి ఇవ్వండి మేడం. ఫ్రీగా వేకండి వాళ్ళకి. ప్రపంచంలో ఏం నేర్పియాలంటే ఏదైనా పని చేస్తేనే డబ్బులు వస్తాయి, ఫ్రీగా రాదు అని వాళ్ళకి చెప్పాలండి. ఇంతసేపు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే సార్, వర్మ సార్ ఇంత ముందు ఒక అప్పటి చాలా చూడండి, సారీ సార్, మాకు తెలియదు అది, నేను టెక్నికల్ గా నాకు తెలియదు, నేను ఓన్లీ జస్ట్ ఇక్కడ కాల్ మాట్లాడుతున్నాను అంతే. మిమ్మల్ని పిలిచాం సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు, సరే మాట్లాడండి ఇప్పుడు. సార్ ఇంపాక్ట్ ఫౌండేషన్ మేము ఆల్రెడీ సబ్ చేశాం సార్ మీకు. మీ ఫ్రెండ్స్ అందరితో చేయించండి సార్. సార్ చేయించాం సార్. మీరు చెప్పిందల్లా ఏవి మంచి అలవాట్లు ఉంది చూసా, దల్లా ఒకటి చెప్పారు సార్ మీరు, నవ్వుతూ లేస్తా లేవడాలి అని చెప్పారు కదా, మన తర్వాత ఇంకా బతికే ఉన్నా అని ఇంకా నవ్వుకుంటూ లేవాలని చాలా బాగా నచ్చింది సార్ నాకు. మనం జోక్స్ తోని కలిపి చెప్తే పిల్లలు కరెక్ట్ కనెక్ట్ అవుతారు సార్. ఆ క్లాస్ నేను చెప్తుంది చిన్న ముందరు పిల్లలు ఉన్నారు కాబట్టి అలా నవ్వుతూ నవ్వుతూ చెప్పారు, వాళ్ళ సీరియస్ చెప్తే యాక్సెప్ట్ చేయరు సార్ పిల్లలు. లేస్తున్నప్పుడే ఏడుస్తూ లేస్తారు కొంతమంది, ఇబ్బందిగా లేస్తారు. ఎందుకండి చెప్పాను కదా, పుడుతున్నప్పుడు ఏడ్చుకుంటూ పుట్టాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం, ఉన్నప్పుడు నవ్వుతూ ఉండొచ్చు కదా. బాగుంటాయి సార్ అలా మీరు చెప్పేటండి సార్. మా నాన్న కూడా చెప్తారట్లే, మేము లీవ్ మీద వెకేషన్ మీద వచ్చినప్పుడు మా పాప వాళ్ళని ఒకసారి నేను కోపగలను అంటు కోపడితే మా నాన్న చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద పెరిగినాను నేను ఎప్పుడైనా కోపాడినాను మిమ్మల్ని, మీ ఇంత ప్రేమతో వేయించిన అలాగే పిల్లలు కూడా అలాగే ప్రేమతో వేయించారని మన ఆడి ఊకే చెప్తారు సార్. అట్లా కరెక్టే సార్. వాళ్ళ అంటే ఇప్పుడు మా పేరెంట్స్ మేము ఇక్కడ సౌదీ అరేబియా ఉన్నాం,
మీ సోదరులు ఉంటున్నా కానీ మన ఆన చూసుకోండి సార్, వాళ్ళ పేరెంటింగ్ మొత్తం పిల్లలది స్టడీ కానీ ఏదన్నా కానీ మన ఆన చూసుకుంటాడు. మన ఆన చాలా అంటే చాలా మంచి స్కూల్ కూడా రోజు తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. బాగా సార్ అదృష్టం. మన ఆడ చెప్పినాడు మంచి కలిసి ఉండాలి. ఓకే మీరు డబ్బులు సంపాదించుకుంటే మేము ఇద్దరు ఆన్నాయి సార్, డబ్బులు సంపాదించుకుంటున్నాం కాబట్టి మీ ఇద్దరు ఓకే ఎక్కువ తక్కువ ఖర్చు అనిపిస్తే గిట్ట ఇవ్వాలి వాళ్ళు చేసుకోరు, కానీ ఉమ్మడి కుటుంబాన్ని ఉండాలని మన ఆన కోరుకుంటారు సార్. కలిసి పనిచేయాలి, కలిసి అందరం కలిసి నైట్లో కూడా ప్రతిరోజు రాత్రి కంపల్సరీ భోజనం అందరం కలిసి చేయాలని మన ఆన అనుకుంటాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక మొబైల్ కాల్ సార్, జస్ట్ హాయ్ చెప్తాము మళ్ళీ మాట్లాడతాం మీతో. మాట్లాడండి చూడండి సార్. స్వాగతం అండి సురేందర్ గారు. మన ముందున్నారు గంపా నాగేశ్వర రావు గారు. గంపా నాగేశ్వర రావు గారికి నమస్కారం అండి. నమస్తే సుందర్ భయ్య. నమస్తే నమస్తే సుందర్ సార్. ఎక్కడ ఉంటారు సార్? సుందర్ సార్ ఎక్కడ ఉంటారు సార్? నాది సూర్యాపేట అండి. సార్ మా మా అమ్మాయిని సూర్యపేటకి ఇచ్చాం సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఆల్రెడీ వర్మ గారు మాట్లాడుతున్నారు, వారు కంప్లీట్ అయితేనే మీతో మాట్లాడిస్తాను. తప్పకుండా వర్మ గారు మాట్లాడండి సార్. సార్ నేను ఒకసారి మీతో కాల్తో మాట్లాడదాం అనుకుంటున్నా, తర్వాత మేడం పంపించారు ఇప్పుడే తీసుకుంటా. ఎందుకంటే మా పాపకు నిన్ననే బర్త్డే అయింది అని మా పాప కొద్దిగా భయపడుతుంది, భయం అనేది ఎక్కువ ఉంది అన్నట్టు. బయటకు వెళ్ళాలంటే చీకట్లో దింపండి, తీసుకెళ్ళి దింపండి, ఏం కాదు ఏం కాదు, భయం లేదు, ఏం లేదు, భయమే లేదు, ఏం లేదు. ఓన్లీ మనం మనం కలగజేస్తే భయం ఉంటది. చిన్న పాప ఉంది అనుకో సార్, 2 ఇయర్స్ పాప ఉంది సార్. ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇది వింటూ అందరికి అర్థమైతే అనుకోండి. చిన్న పాప ఉంది సార్, 2 ఇయర్స్ ఉంది. ఒక స్నేక్ వస్తే ఏం చేస్తుంది సార్ పాప? ఒక పాము పాప వస్తే ఏం సార్? మళ్ళీ చెప్తున్నా, 2 ఏళ్ళే పాప, 2 ఏళ్ళ వయసు. పాము వస్తే ఏం చేస్తుంది? భయపడతా సార్. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఆలోచించండి, 2 ఏళ్ళే పాప, 2 ఏళ్ళే మంచి ఎండు. అంటే అర్థమైంది, భయము అని తెలియనంత వరకు భయం లేదు కదా? కరెక్ట్ సార్. సార్ భయం అని తెలియనంత వరకు భయం సార్. ఆ భయం పెట్టింది ఎవరు? మనమే. అంతే సార్, అదే సార్, నేను కాదు, మనం కాదు, మీరు. వాళ్ళకైనా అపాయం జరుగుతుంది కావచ్చు అని మనం ముందుగా చెప్తాం, పాము ముట్టుకోవద్దు. అపాయం సార్, అపాయం జరిగినప్పుడు సార్ ఇంకోటి భద్రత వేరు భయం వేరు కదా? కరెక్ట్ సార్. భద్రత చెప్పాం, మనం భయం చెప్తాం. అది స్నేక్ అని చెప్పడం కరెక్ట్, స్నేక్ అని అరిచా అనుకోండి అయిపోయింది. సార్ మీకు టైమింగ్ ఏమన్నా మాట్లాడచ్చా? ఎప్పుడన్నా ఎప్పుడంటారు సార్? టైమింగ్ చెప్తారు మరి నాకు ఖాళీ ఉంటే మాట్లాడతాను. మామూలుగా 10 to 5 ఇండియా టైంలో 10 to 6 వరకు నా క్లాస్ ఉంటాయి సార్. మార్నింగ్ రామకృష్ణ మండపంలో ఉంటుంది క్లాసు, ఈవినింగ్ ఈవినింగ్ క్లాసులు ఉంటాయి. ఏమన్నా మీరు మెసేజ్ పెట్టండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ అండి. ఓకే సార్, రైట్ అండి. ఓకే సురేంద్ర గారు మొబైల్ కాలర్ అండి. హలో అండి. సురేందర్ రెడ్డి గారు సూర్యాపేట, నమస్తే సార్. హలో అండి, కట్ అయినట్టుందండి కాల్. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. ఒక చిన్నది సార్, మీరు అదే నిన్నటి పనిని ఈ రోజు చేయాలి, ఈ రోజు పని ఇప్పుడే చేయాలి అని ఒక చిన్న కాన్సెప్ట్ తో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి వచ్చారు. దాని గురించి మన విద్యార్థులకు కూడా ఎలా ఎలా చేయాలో చెప్పండి. ప్రొక్రాస్టినేషన్ ఇస్ ఎ డిసీజ్. ప్రొక్రాస్టినేషన్ అంటే ఇంగ్లీష్లో దాని మీనింగ్ పోస్ట్పోన్మెంట్. పోస్ట్పోన్మెంట్ ఈజ్ అ డిసీజ్ అమ్మా. ఏదన్నా తెలియగానే దాన్ని ఇమ్మీడియట్గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంతకుముందు క్యాన్సర్ గురించి వేరే అని చెప్పాను చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి ఒకరికి, అది ఫస్ట్ స్టేజ్లో ఉందని తెలిస్తే దాన్ని 4th stage తీసుకెళ్తారా, దానికి ఆపరేషన్ చేయిస్తారా, ట్రీట్మెంట్ ఇస్తారా? ట్రీట్మెంట్ ఇవ్వకుండా అది 4th stage వెళ్తుంది. అంతేనండి, ఏదన్నా ఏదన్నా మనము ఇది ఈ రోజు చేయకుంటే అది మురిగిపోతుందండి తర్వాత. అది ఈ రోజే కంప్లీట్ చేయాలి, ఏ పని ఆ రోజు కంప్లీట్ చేయాలండి. అది కాలకృత్యాలు కావచ్చు, వాటర్ తాగడం కావచ్చు, భోజనం చేయడం కావచ్చు,
ఎనీ వర్క్ అండి, వర్క్ పెండింగ్. ఎందుకంటే రేపుకు రూపు లేదు కాబట్టి, రేపు ఏముందో మన చేతులు లేదు కాబట్టి, ఈ క్షణం నీ కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని ఎంజాయ్ చేయండి, పని చేయండి, కంప్లీట్ చేయండి, సంతృప్తిగా ఉండాలి. అంతేగాని దాన్ని పోస్ట్పోన్ చేస్తే ఇట్ ఈస్ అ డిసీజ్. ఆ విద్యార్థులు చేస్తుంది అదేనండి. దాన్ని ఏమంటారు తెలుసా, రేపు ఎగ్జామ్ ఉంటే ఇలా బుక్స్ ఓపెన్ చేస్తాడు. దాన్ని హైదరాబాద్ భాషలో వన్ డే బ్యాటింగ్ అంటారు. వన్ డే బ్యాటింగ్, వన్ నైట్ మొత్తం చదువుతాడు, నైట్ మొత్తం చదువుతాడు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే. అది తప్పండి. ఏ రోజు ఆ రోజు చదువుకుంటే, ఏ రోజు ఆ రోజు చదువుకుంటే, రిపీట్ చేసుకుంటే, రివిజన్ చేస్తుంటే అలా గుర్తుంటుంది ఎప్పుడు కూడా. అంతేగాని ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసి రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం, నాన్సెన్స్. చదువు కావచ్చు, పని కావచ్చు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాయనుకోండి, అంట్లు తోమేది ఉంది అనుకోండి, అలా పోస్ట్పోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నువ్వు చూడలేము దాన్ని. ఇది కూడా అంతే, ఏదైనా సరే అందే ప్రసారం చేయడము, పోస్ట్పోన్ చేసేమవుతుంది. డిసీజ్ వస్తుంది అంతే. డెర్మటాలజీ, డెర్మిడ్ ఎన్ని ఎన్ని డిసీజ్ వస్తాయి, చర్మ రోగాలు వస్తాయి, ఏదైనా అంతే. అంటే నేను అంత రఫ్గా ఎందుకు చెప్తానంటే, ఏదైనా పని ఉంటే కూడా కంప్లీట్ చేయాలి సేమ్ డే. ఒక మంచి పని చెప్తాను ఎగ్జాంపుల్, కొన్ని ఎవరికి గ్రీటింగ్ చెప్పదలుచుకున్నారు, ఎవరికైనా గ్రీటింగ్ చెప్పదలుచుకున్నారు, చెప్పేసేయండి అప్పుడే. దాన్ని సాయంత్రం చెప్తాను, రేపు చెప్తాను, నో చెప్పేసేయండి, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అంతే. ఎవరికైనా తప్పు చేశారు, సారీ చెప్పాలా, చెప్పేసేయండి, డోంట్ పోస్ట్ పోన్ ఫర్ టుమారో, సే సారీ నౌ, కంప్లీట్ ఇట్, కంప్లీట్ ఇట్, దిస్ ఆల్ కంప్లీషన్ అంటారు. దాన్ని పోస్ట్పోన్ చేయద్దు ఎనీథింగ్. ఒక బుక్ చదవాలనిపించింది, కొనుక్కొని చదవడం మొదలు పెట్టండి, కంప్లీట్ చేయండి 3 డేస్లో, అయిపోయింది, ఫినిష్. పోస్ట్పోన్ చేయొద్దండి. పోస్ట్పోన్ ఇస్ అ డిసీజ్, ఇట్స్ ఎ ప్రొక్రాస్టినేషన్, ఇట్స్ ఎ క్యాన్సర్. ఏ పని పోస్ట్పోన్ చేయద్దు. ఎక్సలెంట్ సార్, వెల్ సెడ్ సార్. మీరు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉండి వాసవి క్లబ్బు, లయన్స్ క్లబ్బు, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్లో సభ్యులుగా చేరి ఉన్నత పదవులు పొందారు, దీని గురించి కాస్త చెప్పండి. అమ్మా, నాకు అన్నం పెట్టిన సంస్థ, జీవిత బీమా సంస్థ ఎల్ఐసి, ఇదంతా ప్యాషన్ అమ్మా. ఇది ఇదంతా నేను ఇప్పుడు మాట్లాడేది, ఇంపాక్ట్, ఇదంతా మా సరదా అంతే. దీంట్లో డబ్బులు ఏం రావు, మాకు డబ్బులు ఖర్చు పెడతాం దీంట్లో, ఓకేమ్మా. ఇప్పుడు ఈ ఫోన్ మాట్లాడుతాం, ఇవన్నీ మాకు సరదా అంతే. ఎంతో మంది కౌన్సిలింగ్ ఇస్తుండ్రు రాత్రి మొగలు, చెప్పాను కదా, అదంతా మా నేర్చుకుంది పంచుకోవడమే. నాకు అన్నం పెట్టే సంస్థ ఎల్ఐసి. ఎల్ఐసి ద్వారా నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, మా ఏజెంట్స్ ఉంటారు, నేను ఎల్ఐసి ఎంప్లాయీ అమ్మా, ఆఫీసరు. నేను ఏజెంట్స్ రిక్రూట్ చేసి దాని ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటాను. కానీ నా ఎల్ఐసి అనే దాన్ని నా వృత్తిలో ఇంతవరకు ఈ ప్రొఫెషన్లో, సైకాలజీలో ఎక్కడ కలపలేదు, పర్సనల్లో ఎక్కడ కలపలేదు. ఇంపాక్ట్లో కూడా మేము మొత్తం చూడండి, ఎల్ఐసి గురించి ఎక్కడ వినరు మీరు. ఎందుకంటే సమాజ సేవను తన వ్యాపారానికి వాడుకోకూడదు. నా వ్యాపారం ఎల్ఐసి, నా వర్క్ సోషల్ సర్వీస్ ఎల్ఐసి, సారీ మన ఇంపాక్ట్, దీని దాన్ని కలపడం, అది అక్కడే, ఇది ఇక్కడే కాబట్టి చేస్తూ ఉంటాను. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఒకటి ఆర్గనైజేషన్ ఉందమ్మా, చాలా పెద్ద ఆర్గనైజేషన్ అది. దాంట్లో 2014 ప్రెసిడెంట్గా పనిచేశాను, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను ఆల్ ఇండియాకు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో ప్రస్తుతము పిఎస్టీ ఫోరం చైర్మన్గా పనిచేస్తున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందమ్మా, అది ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ అది. దాంట్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా 2015 చేయడం జరిగింది. ఇది నేను ఏ ఊరికే ఉండనండి, ఏ కూడా చేస్తుంటాను అంతే. గ్రేట్ సార్, మీరు ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా మీ ఎల్ఐసి గురించి మీరు ఇంత చక్కగా చెప్పారు, దాన్ని వదులుకోకుండా మీ డ్యూటీ మీరు చేస్తూ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అన్నిటికీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో పర్సన్స్ ని, ప్రజల్ని, స్టూడెంట్స్ ని, వ్యాపారవేత్తల్ని ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. సార్, మనకు ఒక మొబైల్ కాలర్ ఉన్నారు సార్, ఒకసారి పలకరిద్దాం. హలో అండి, మొబైల్ కాలర్. నమస్తే లక్ష్మి గారు, స్వాగతం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మొబైల్ కాలర్ ఎవరు యాడ్ అయ్యారు? హలో, హలో, మొబైల్ కాలర్ అండి, మేబీ కట్ అయిందేమోనండి. లక్ష్మి గారు మీరు మాట్లాడండి, మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి నాగేశ్వర గారు అండి. నమస్తే అండి శ్రీదేవి గారు, బాగున్నారండి? యా, మీ గురించి నాకు అంతగా తెలియదు, ఇప్పుడే వింటున్నాను. చాలా చాలా బాగా చెప్తున్నారు. యా, నాకు కూడా చాలా, అంటే మా నాన్నగారు చెప్తూ ఉంటారు, మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. అంటే డిసిప్లైన్ అండ్ ఆర్గనైజింగ్ థింగ్స్, మనం చేసే పనులు వెళ్ళ ఆర్గనైజర్గా చేస్తే సో సక్సెస్ ఆటోమేటిక్గా దాని అందరూ అదే వస్తుందని నా నమ్మకము. సో మీరు కూడా చాలా బాగా చెప్తున్నారు ఇలానే. కానీ ఏదో సండేనో అలా లేజీగా ఉండాలి, ఇప్పుడు స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. ఆహా, లేజీగా ఉండాల్సిన అవసరం లేదండి, స్ట్రెస్ రిలీజ్ లిజన్ తెలుగు అన్నారు రేడియో అండ్ సాంగ్స్ అండి.
అంటే ఏంటంటే ఒకళ్ళు మనకి మన ఇంట్లో వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు చెప్తే అదేంటంటే వీళ్ళకి చాదస్తాం అనే టైప్ లో మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు, మన ఫ్రెండ్స్ గానీ మన ఫ్యామిలీ మెంబర్స్ గానీ. అదే మీలాంటి వాళ్ళు చెప్తే కొంచెం కనీసం అలా వెళ్తూ ఉంటది అనమాట. సో మీలాంటి వాళ్ళు కూడా ఉండాలి. అందుకే లక్ష్మి పెద్దలు అంటారు కదా, శంఖంలో పోస్తేనే. అదే అదే అవుతుంది. ఇంట్లో వాళ్ళు సేమ్ ఇదే ఇంట్లో వాళ్ళు చెప్తారు, కానీ అవి వాళ్ళకి ఎక్కువ అనమాట. ఫ్రెండ్స్ చెప్తారు అవి ఎక్కువ, వాళ్ళు చాలా ఇష్టం, వాళ్ళకి అన్ని కావాలి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ అండి, మీరు చేసే పనులన్నీ చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి లక్ష్మి గారు. బాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పెషల్ షో. మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. సార్ మనకు ఒక ఆత్మీయులు లైన్ లోకి వచ్చారు. హలో, స్వాగతం అండి. హలో, నమస్కారం అండి. నేను నా పేరు విలాస్, నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను, న్యూజెర్సీ నుంచి. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్తే విలాస్ సార్. నమస్తే అండి. వెరీ నైస్ అండి, మిమ్మల్ని ఎప్పటి నుంచో అంటే మీ వీడియోస్ చూస్తూ ఉంటాము యూట్యూబ్ లో. మీరు ఇంటర్వ్యూ అనగానే చాలా ఎక్సైటింగ్ గా వింటూ ఉన్నాము. సో చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి వింటున్నాము సార్. మాకు అంటే నాకు ఒక పాప ఉందండి. సో జనరల్ ఏంటంటే అందరూ స్టడీస్ మీద ప్రెజర్ చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ సమయం అంటే చదువు విషయంలో ఎక్కువ సీరియస్ గా తీసుకోను, ఎందుకంటే పిల్లలు కదా ప్రెజర్ ఎక్కువ చేయాలని చెప్పేసి. ఇక్కడ జనరల్ వారానికి 5 డేస్ స్కూల్ ఉంటది. ఫ్రైడే రోజు అసలు క్లాసెస్ ఏం ఉండవు వీళ్ళకి, ఇక్కడ పిల్లలు. మేము కూడా ఏంటంటే ఇప్పుడు మా పాప 5th క్లాస్ చదువుతుంది. సో జనరల్ ఏంటంటే ఈ టైంలో ఏంటంటే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే గిఫ్టెడ్ టాలెంట్ అని చెప్పేసి దానికోసం స్పెషల్ క్లాసెస్ పెట్టేసి చాలా ప్రెజర్ చేస్తూ ఉంటారు. నేను పట్టించుకోకూడదు అంటే ఎక్కువ, అంటే నేను బయట మామూలుగా సోషల్ గా మూవ్ అవుతుంటాను కాబట్టి ఎక్కువ సమయము తర్వాత ఎడ్యుకేషన్ మీద ఎందుకు ప్రెజర్ చేయాలని చెప్పేసి ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. మా నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లల్ని స్ట్రెస్ చేయడం వల్ల వాళ్ళకి ఆ గిఫ్టెడ్ టాలెంట్ అనే దాంట్లో సెలెక్ట్ అవ్వలేదు. మా పాపని అసలు ఎక్కువ ప్రెజర్ చేయలేదు, ఎక్కువగా దాని మీద స్ట్రెస్ చేయలేదు. షీ సెలెక్టెడ్ మీ. ఇదే సార్, ఇదే సార్ మేము కష్టపడి చెప్పేది ప్రతిరోజు. ఇదే సార్, ప్రెషర్ ఎడ్యుకేషన్ కాదు ప్లెషర్ ఎడ్యుకేషన్ అని చెప్తా ఉంటాం సార్. దిస్ ఈస్ వాట్ యూ అంటే 100% కరెక్ట్ సార్. మేము గొంతు చించుకొని అరుచుకొని చెప్తున్నామండి. తిట్టకండి పిల్లల్ని, ప్రెషర్ చేయకండి. వాళ్ళకి హ్యాపీగా ప్రేమగా చెప్తే వాళ్ళు వింటారండి, ఫ్రెండ్లీగా ఉండండి అని చెప్తా ఉంటాము. ఏ వయసులో ఎలా ఉండాలి చెప్పమండి. మీరు చెప్తున్నది చాలా కరెక్ట్ అండి, ఎక్స్ట్రాడినరీ అండి. అంటే నాకు కూడా చాలా అంటే హ్యాపీ. అంటే తర్వాత నేను మా పాప రిపోర్ట్ తీసుకొచ్చి నేను సెలెక్ట్ అయ్యాను అంటే అసలు అది ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి అంటే అంతగా లేదు. వెరీ హ్యాపీ అండ్ మీరు చెప్పేది అండి నిజంగా. అంటే పేరెంట్ ఒక 10 మినిట్స్ టైం కేటాయిస్తే ఈక్వల్ టు 3 అవర్స్ అండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. నేను బయటికి వెళ్తానండి ఎక్కువ, జనరల్ గా బయట కమ్యూనిటీ సర్వీసెస్ అది వెళ్ళినప్పుడు నేను కొద్దిసేపు మాట్లాడినా. నేను ఒకవేళ రాకపోతే లేట్ అయినా కూడా మా పాప మా అంటే మా వైఫ్ ని చాలా సార్లు అడుగుతూ ఉంటది, నాన్న ఎప్పుడు, నాన్న ఎక్కడ. అది నేను ఒకసారి వచ్చిన తర్వాత షీ విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఒకవేళ మీరు వచ్చిన తర్వాత అమ్మాయి పడుకొని ఉంది అనుకో సార్, జస్ట్ రూమ్ లోకి వెళ్ళి మన 4-8 పైన టచ్ చేసి వెళ్ళండి సార్. కెనస్థెటిక్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ సార్. జస్ట్ టచ్ యువర్ డాటర్ ఇఫ్ షీ స్లీపింగ్ ఆల్సో. అప్పుడు ఎక్స్ట్రాడినరీ అండి. వాళ్ళు వాళ్ళకు పేరెంట్స్ ఏ ఉంటారండి, ఇంకెవరు ఉంటారు పేరెంట్స్ ఏ టైం వేయకుండా. ఎందుకండి మీరు అమెరికా పేరెంట్స్ ఎలా ఉంటారో మీరు చూశారు కదా. నేను కూడా మొన్న జూన్ జూలై అక్కడే ఉన్నాను అనుకోండి. నా డాటర్ అక్కడ సియాటల్ లో ఉంటది. అవునండి. సో అక్కడ అబ్జర్వేషన్ అండి, ఎవడికి వాడే ఏమన్నా తీరి అంతే, ఎవరికి లేదు. గ్రేట్ అండి. మాట్లాడింది ఎన్ఆర్ఐ రేడియో సిఇఓ విలాస్ గారు సార్.
విలాస్ గారు వెరీ గుడ్ సార్. అంటే ఇక్కడ నేను రేడియో అందరం అండి, మామ మహేష్ వెంకట్ గారు నేను అంటే స్టార్ట్ చేసాము, బట్ అయినప్పటికీ కూడా ఐ లవ్ టు టాక్ విత్ గెస్ట్ ఆర్ ఆడియన్స్. హైదరాబాద్ లోనే హెడ్ ఆఫీస్ ఉందండి. అమెరికా అంటే ఇప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ 122 కంట్రీస్ వింటున్నారు అండి. సో మీకు అందుకే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అంటే డిఫరెంట్ అయినప్పుడు కూడా. సో అందుకే మీకు నెక్స్ట్ యాక్చువల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఆన్లైన్ లో అంటే ఆఫ్ ఇయర్ లో మాట్లాడదామని. సో మీరు మంత్లీ ఒకసారి మీ సమయం ఉంటే మాకు ఒక 1 అవర్ అట్లా ఇవ్వండి. నెక్స్ట్ నాకు 2-3 డేస్ ముందు చెప్పండి సార్, 2-3 డేస్ ముందు చెప్పండి. ఒక 2-3 డేస్ ముందు చెప్పండి, ఎందుకంటే ఇది టైము మరిది 7:30 to 8:30 అన్నారు, కొద్దిగా అది హార్డ్ టైం నాకు. అప్పుడు రామకృష్ణ ఆ టైం మామూలుగా స్వామీజీకి ఫోన్ చేసి రావట్లేదు అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఉన్నాను. వీకెండ్స్ మీకు ఓకేనా అండి? వీకెండ్స్ అన్నీ అట్లేదు కదా సార్, మీరు ఎప్పుడు నాకు ముందు చెప్పండి డేట్లు, నేను 100% నేను మాట్లాడతాను. 1 అవరే కదండి, 1.5 అవర్ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి, సర్ప్రైజ్ గా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. హలో అమ్మా సార్, మనకు ఇంకొక ఆత్మీయులు వచ్చారు సార్. విఠల్ గారు, విఠల్ గారు నమస్తే అండి, స్వాగతం అండి. మన ముందున్నారు గంపా నాగేశ్వర రావు గారు. హాయ్ హాయ్ శ్రీదేవి గారు. హాయ్ హాయ్ అండి. హాయ్ విఠల్ గారు, ఒక్క నిమిషం. గంపా నాగేశ్వర కనెక్ట్ చేసుకోండి, భార్గవి గారు లైన్ లో వస్తున్నారు. హాయ్ చెప్తాను, మీరే మాట్లాడుతారు. భార్గవి గారు స్వాగతం అండి, స్వాగతం. కాస్త విఠల్ గారు మాట్లాడదాము. అలాగే నమస్కారం అండి, గంపా నాగేశ్వర రావు గారు. అమ్మమ్మ నమస్తే తల్లి, ప్రణామాలు. యా మీరు మాట్లాడండి, భార్గవి గారు కావాలంటే మాట్లాడచ్చు. మాట్లాడండి. నాకు ఇద్దరు బాబులు అండి. ఏజ్ పెద్ద బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, చిన్న బాబు ఏమో 7th క్లాస్ చదువుతున్నాడు. ఎక్కడమ్మా ఏ ఊర్లో? మేము ఇప్పుడు ప్రెసెంట్ కాకినాడలో ఉన్నాము. యాక్చువల్ గా 10th తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అవడం వల్ల మేము పెద్ద బాబుని హైదరాబాద్ లో హాస్టల్లో వేస్తామండి. ఇంటర్మీడియట్ 10th వరకు మాతోనే ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అవునమ్మా, ఇది చైతన్య నారాయణ కాదు కదా? యా శ్రీ చైతన్య అండి. నేను అదే చెప్దామని కాల్ చేశానండి, సేమ్ కాన్సెప్ట్ ఉంది, మీరు మాట్లాడండి. సేమ్ కాపీ మీరు చెప్పింది అది వాస్తవం. సేమ్ ఏజ్, సేమ్ అలానే చదువుతున్నారు ఇద్దరు. మాట్లాడండి మాట్లాడండి, సారీ మాట్లాడండి. అయితే పెద్ద బాబు చాలా కామ్ గోయింగ్ అండి, చాలా కామ్ గోయింగ్, అండ్ తొందరగా మింగిల్ అవ్వడం అన్నమాట అందరితో. వాళ్ళ మెనత్ ఎలా ఉంటది? లైక్ అంటే వాళ్ళ మేనత్త గారండి, మీ అబ్బాయి వాళ్ళ మేనత్త. మీ ఆయన తమ, మీ ఆయన చెల్లెలండి, అక్క అండి. వాళ్ళు ఎలా ఉంటారు? ఓకే, పోనీ ఇంకో క్వశ్చన్, మీ అబ్బాయి వాళ్ళ మేనమామ ఎలా ఉంటాడు, అంటే మీ అన్నదమ్ములు? వద్దొద్దు, కామైన కూడా అనకండి, కాము అంతే. కూడా తర్వాత స్మార్ట్, మీ అబ్బాయి కూడా కాము స్మార్ట్, డోంట్ వరీ. ఎక్కడ చూస్తాయి అండి, ఎక్కడ చూస్తాయి మేడం, ఎక్కడ చూస్తాయి మేడం, అంతే కదండి, ఎక్కడి నుంచి అక్కడి నుంచి వస్తాయి, అంతే కదా. చిన్న బాబు హైపర్ యాక్టివ్ అండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీ 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 ఆయన కచెల్లెలాగానేమో? మా ఫాదర్, లైక్ మా ఫాదర్ అన్నమాట. అంతే అంతే కదమ్మా, మీ ఫాదర్ మీ అలాగే ఉంటారు కదా, అలాగే ఉంటారు. కాబట్టి మనం, నేను ఇది జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాను, అది 100%. ఇంకోటి అండి, వాళ్ళ కామ్గా ఉన్న వాళ్ళను అల్లరి చేయడము చాలా ఈజీ, అల్లరి చేసే వాళ్ళని కామ్ చేయడం చాలా కష్టం అమ్మా. మీరు ఇందాక వినయతో మాట్లాడడం విన్నాను, పాప కాబట్టి ఫాదర్ స్పెండ్ చేయాలి అన్నారు కదా, మరి బాబులకి ఎలా ఉండాలంటారు?
బాబులతోనే నువ్వు ఎంత వద్దా అమ్మతో అమ్మతో క్లోజ్ అయిపోతున్నారు. బాబులు చాలా ఇంటెలిజెంట్ అమ్మా, వాడికి ఏం కావాలనో ఏం పని కావాలనో అమ్మతో ఏం చెప్పించుకోవాలో నాన్నతో ఏం తీసుకోవాలో ఎక్స్ట్రాడినరీ వాళ్ళకి ఇంటెలిజెంట్, అన్ని అన్ని చేసుకుంటారు. నాన్న వద్దన్నా సరే అమ్మతో చెప్పిస్తారు వాళ్ళు. మన సమాజంలో అమ్మాయిలు అంటే నేను చెప్తున్నా ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, అమ్మాయిలకు ఒక టచ్ కావాలమ్మా, కెనస్థెటిక్ కావాలి. కెనస్థెటిక్ అంటే ఏంది, అమ్మాయికి ఒక ఫ్రెండ్ కావాలమ్మా. ఏ ఫ్రెండ్ కావాలి, అపోజిట్ సెక్స్ అంటే ఎవరు, నాన్న అన్నయ్య తమ్ముడు. ఎవరింట్లోనైతే అమ్మాయికి వాళ్ళ నాన్నే గొప్ప ఫ్రెండ్ ఉంటే ఈ అమ్మాయికి ప్రపంచంలో ఇంకో వేరే ఫ్రెండ్ ఉండాలమ్మా. వేరే ఫ్రెండ్ ఎవడు అట్రాక్ట్ కూడా చేయలేడు, ఆ ఫ్రెండ్ లాగనే లాగలేడమ్మా. అది వందలాది కేసుల్లో నా మా ఇంటికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆ లవ్ అని. టెన్త్ క్లాస్ అమ్మాయికి లవ్ అట, ఎయిత్ క్లాస్ అమ్మాయికి లవ్, ఇంటర్మీడియట్ అమ్మాయికి లవ్. లవ్ ఏంటండి, ఈ వయసులో లవ్ ఏందండి అంటే, ఇంట్లో ఒకసారి కేర్ చేయండి, డబ్బులు ఇచ్చేస్తారు, ఫ్రాక్లు ఇప్పిస్తారు, డబ్బులు ఇప్పిస్తారు, మొబైల్ ఇప్పిస్తారు, కానీ మాట్లాడరు. మాట్లాడరు, ఆటో ఆటో ఉంటుంది, ఆటో వాడు ఎత్తుకపోతాడు. ఎందుకు, వాడు ఆటో రోజు చాక్లెట్ ఇస్తాడు, మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేస్తాడు, అమ్మ వచ్చావా అంటాడు, మాట్లాడతాడు. ఇలా ఉన్నాయండి, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ అని ఆటో వాళ్ళ ఎనీబడి. ఎంతమంది అండి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, ఎవరోడు ఎందుకు అనామకుడు ఎత్తుకపోతున్నారు అమ్మాయిల్ని. ఎందుకు, నాన్న ఇంట్లో నాన్నకి ఏం కావాలి, డబ్బు 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 అంతే. అరే నువ్వు డబ్బు కంటే మించింది ఇంట్లో నీ లక్ష్మి, నీ కూతురు ఉందే, నీ కూతురుతో టైం స్పెండ్ చేయకుండా ఏమి లాభము. నీ కూతురు ఎక్కడికి వెళ్ళి చూసారా, అసలు నీ కూతురికి ఇచ్చిన మొబైల్ ఫోన్ లో ప్రీపెయిడ్ ఉందా పోస్ట్ పెయిడ్ ఉందా చూడండి. అన్ని ప్రీపెయిడ్ ఇప్పిస్తారండి, మరి ఇప్పిస్తున్నారు. పోస్ట్ పెయిడ్ ఇప్పిస్తే ఎవరికి ఫోన్ చూసి తెలుస్తుంది కనీసం. చూడండి, ఇలా చాలా ఉన్నాయమ్మా. ఆ పేరెంటింగ్ లో ఇస్తాను మనీ విత్ స్పెండింగ్ టైమ్ లైఫ్ ఇప్పుడు కదండి. రిలేషన్షిప్ అమ్మా, స్పెండింగ్ టైమ్ రిలేషన్షిప్ కదా. రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మిగతాన్ని స్ట్రాంగ్ ఉంటాయమ్మా. యాక్చువల్లీ మా ఫాదర్ కూడా మాతో క్లోజ్ గా చాలా బాగుండేవారు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మాతో ఉండేవారు. ఎవ్రీ ఎగ్జామ్ కి ఆయన డ్రాప్ చేయాల్సిందే మమ్మల్ని అన్నమాట. ఇప్పుడు అలా అలా ఉంటే ఇప్పుడు మీ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. మీ నాన్నండి క్లోజ్ గా ఉంటాడు. ఇప్పుడు మీ కుటుంబంలో పేరెంటింగ్ అద్భుతంగా ఉంటుంది. పేరెంటింగ్ కొన్ని విషయాల్లో మీ ఆయన, నేను ఏమన్నా గానీ మీ ఆయన రోల్ కూడా మీరు తీసుకుంటారు కొన్ని విషయాల్లో. మీ ఆయన మీరే సజెషన్ చెప్తుంటారు కొన్ని విషయాల్లో, ఆయన యాక్సెప్ట్ చేసి చేయకుండా. అది నాన్న పెంపకం అద్భుతంగా ఉంటే అద్భుతంగా ఉంటుంది. అమ్మ నాన్న వాళ్ళిద్దరు పిల్లలు టైం స్పెండ్ చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. చెయ్యి, టైం లేదండి, టైం లేదు. మనీ మనీ, డబ్బులు డబ్బులు పోతప్పుడు అని తీసుకెళ్తారా. సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నా నేను. కాల్ నా నంబర్ శ్రీదేవి గారు ఇస్తారు, నంబర్ ఇస్తాను. పెట్టాను చూడండి గ్రూప్ లో. థాంక్యూ వెరీ మచ్ అండి, నైస్ టు టాక్ టు విఠల్ గారు. యా యా, మీరు మాట్లాడండి. గంప నాగేశ్వర సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ విఠల్ గారు, ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇజ్రాయెల్ నుంచి కాల్ చేస్తున్నా సార్. బేసికల్లీ హైదరాబాద్ కు నేను ఇక్కడ డ్యూటీ పరంగా ఇజ్రాయెల్ లో ఉన్నాను సార్. యాక్చువల్లీ నాకు కూడా ఇందాక భార్గవ్ గారు చెప్పినట్టే పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ అబ్బాయి 7th. సో బోత్ ఆర్ శ్రీ చైతన్య సార్. దానివల్ల ఒకటి, మా పెద్ద అబ్బాయి సైలెంట్, చిన్నోడు కూడా బాగానే మూవ్ అవుతా ఉంటాడు. సో ఏది ఏమైనా సార్, ఇప్పుడు చదువు విషయంలో ఏంటంటే బాగానే చదువుతాడు సార్, కానీ వెనక నుంచి మనం చెప్తూ ఉండాలి వాడికి మోటివేషన్ గా, ఇది చేస్తే కరెక్ట్ 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 అంటేనే ముందుకు వెళ్తాడు సార్, లేకపోతే కొంచెం అలా డల్లర్ గా వాడి ఫీలింగ్ లో ఉంటున్నాడు. అది అదొకటి. మళ్ళీ ఇప్పుడు సార్, ఇప్పుడు 10th అయ్యాక ఇంటర్న్ లో జాయిన్ చేసినప్పుడు ఏం చేశామంటే బాగానే సెక్షన్ లో ఎంపీసీ తీసుకొని బాగానే, అందులో ఎవ్రీ 2-3 మంత్ ఫిల్టర్ చేస్తా ఉంటారు సార్ అక్కడ. సార్ అది నాకు నాకు కూడా నచ్చలేదు, ముందు మనకు తెలియదు కదా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫిల్టరింగ్ లో ఏం లేదు, జాయిన్ చేసినప్పుడే బాండ్ పేపర్ రాయించుకోవాలి. ఐ విల్ నాట్ చేంజ్ మై సన్, యూ షుడ్ నాట్ చేంజ్ మై సన్ సెక్షన్ ఎనీ టైమ్. అప్సెట్ అయిపోతారండి, 15 డేస్ అప్సెట్ అవుతారు పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఎక్కడ రాలేదు, విస్టాండ్ అవుతున్నాడు అంద డల్లర్స్, అంటే ఐ మీన్ 7th వాడికంటే టాప్ లో, సారీ 10th వాడికంటే ఎక్కువ మార్కులు తీసుకొచ్చిన క్యాండిడేట్ 5th లో ఉన్నాడు. మా బాబు 2nd లో ఉన్నాడు. ఐ మీన్ మా వాడు మెయింటైన్ చేస్తున్నాడు, ఎంత వరకు మెయింటైన్ చేస్తాడు, కష్టపడి మెయింటైన్ చేస్తున్నాడు. తీరా ఆయనకు ఒకటి అనిపిస్తుంది, డాడీ నేను ఇంకా ఫ్రీగా చదువుకోవాలంటే నేను కూడా బై బ్యాక్ 3rd-4th డౌన్ వెళ్తాను,
నేను మీరు మాట్లాడండి టీచర్ అంటే నేను మాట్లాడాను, అట్లా కుదరదు అంటున్నారు వాళ్ళు, అదే నాకు నచ్చలేదు, వాడికి బర్డన్ అవుతుందేమో అని బాధ అనిపిస్తుంది. నేను చాలా ఫ్రెండ్లీ ఉంటాను సార్, మా అబ్బాయితో నేను ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ. మా మదర్ వాళ్ళ మదర్తో వాళ్ళు బాగా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసి చదువుకోమంటుంది, కానీ నేనైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను సార్. ఒక విషయం అండి, నేను చైతన్య నారాయణకి అపోజిట్ కాదు, కానీ వాళ్ళ సిస్టమ్ కు నేను అగ్రెస్టివ్. ఇంత మంది పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి కారణం వాళ్ళ సిస్టమ్స్ అండి. రుద్దుతున్నారండి, రుద్దడమే చదివించడం కాదు. స్టార్టింగ్ లో డిస్కషన్ విన్నారో లేదో, జ్ఞానం కోసం చదవాలి, మెమరీ టెస్ట్ కోసం చదువుతున్నారండి. మెమరీ టెస్ట్ కోసం మీరు వెళ్ళి చూడండి ఆ కాలేజీలో ఫుడ్ ఎలా ఉంటుంది, అన్న సిస్టమ్స్ ఎలా ఉంటుంది, ఎంతమంది ఉంటారు రూమ్ లో, ఎలా స్నానాలు చేస్తుంటారు, ఎలా ఉంటాయి బాత్రూంలో, ఒకసారి చూసిరండి మీరు. లేదు సార్, ఇక్కడ మాకు అలాంటి కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ మేము ప్రెజెంట్ అయితే నేను చూస్తున్న దగ్గర అయితే అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకటే ఉంది, ఏంటంటే వాడు అనుకున్నట్టు కాకుండా కొంచెం వాడికి బర్డన్ అయ్యేటట్టు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుందో, వాడు ఇంట్రెస్ట్ వాడు కాబట్టి తీసుకున్నాడు, కానీ బాగా వాళ్ళకు అసలు ఏ దానికి టైం లేకుండా బాగా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అదే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది, అయ్యా నేను అనవసరంగా నేను జాయిన్ చేసిన అనిపిస్తుంది. నేను మాత్రము చెప్పేది ఒకటే అండి, హాస్టల్ ఏ చేయండి, నాకు తెలియదు, కానీ రెగ్యులర్ గా ఒకళ్ళని వెళ్ళి 15 డేస్ కోసం కలిసి రండి వాళ్ళని. చెప్పాను కదా, ఎవరో ఒకరు అన్నాను కదా, ఎవరో ఒకరు కలిసి రండి. ఇంకోటి అండి, ఆ వయసు ఎలాంటిది అంటే అడోలసెన్స్, ఆ వయసులో అట్రాక్షన్స్ డీవియేషన్ చాలా ఉంటాయి. ఓ రకంగా హాస్టల్ పంపడం మంచిదే, కానీ టచ్ లేకుండా కష్టం సార్. రెగ్యులర్ టచ్ ఉండాలి. హాస్టల్లో బాగుపడేది 20%, చెడిపోయేది 80%. ఎందుకంటే వేరే వాళ్ళ బుద్ధులను వీళ్ళు నేర్చుకుంటారు, వేరే వాళ్ళ అలవాటు కొన్ని నేర్చుకుంటారు. కొంతమంది జాగ్రత్తగా ఏదైతే పేరెంటింగ్ ప్రాపర్గా ఉంటుంది అనుకోండి, వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారు, వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. పట్టించుకోవడానికి అడుగుతాను సార్, ఒకటి అంటే పిల్లలకు ఇప్పుడు చదువుకునే పిల్లలకు వాళ్ళకు చాలా ఐక్యూ బాగా పనిచేయాలంటే ఎలాంటి ఒక రెండు టిప్స్ ఏమైనా చెప్తారా సార్? అంటే వాళ్ళు ఏ యాంగిల్లో స్టడీ చేసుకుంటే వాళ్ళకు కరెక్ట్ షూట్ అవుతుంది, ఎప్పటికీ బుక్ తీయడము ముంగట పెట్టుకోవడమే కాకుండా. ఎందుకండి అంత స్ట్రెస్ చేస్తారు వాళ్ళను? వాళ్ళకి తెలుసు ఏం చదువుకోవాలో, ఎప్పుడు చదువుకోవాలో, ఎందుకు చదువుకోవాలో వాళ్ళకి తెలుసు. ఐక్యూ లెవెల్స్ అనేది ఒక్కొక్క రంగంలో రకం ఉంటుందండి. ఆర్ట్ లో ఉండొచ్చు, స్టడీ లో ఉండొచ్చు, మ్యాథ్స్ లో ఉండొచ్చు, ఫిజిక్స్ లో ఉండొచ్చు, జనరల్ నాలెడ్జ్ ఉండొచ్చు. కాబట్టి మనం ఐక్యూ అన్నప్పుడు దానికి టెస్ట్ పెడదామండి. 101 క్వశ్చన్స్ ఐక్యూ అని మీకు మొబైల్ యాప్ లో ఉంటుందండి, కావాలంటే మీ లింక్ పంపిస్తారు, అది మీ అబ్బాయితో టెస్ట్ చెప్పి దాని లెవెల్ తెలుస్తుంది మీకు. మీ మొబైల్ యాప్ లో ఇంత ఒక అండి, చాలా పేపర్ లో రాయించే వాళ్ళు, అన్ని ఎవరికి అవైలబుల్ మొబైల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా విలువైన విషయాలను పరిశీలించి చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీదేవి గారు బాయ్ అండి, బాయ్, థ్యాంక్ యూ. మీరు చాలా దేశాలు పర్యటించారు, అక్కడ మీకు ఎదురైన అనుభవాలు ఏంటి, ఏ ఏ దేశాలు మీరు విజిట్ చేసి ప్రోగ్రామ్స్ ఇచ్చారు? 56 కంట్రీస్, 56 తిరిగానమ్మా. హలో, 56 దేశాలు తిరిగాను. వా, గ్రేట్. 56 దేశాలు తిరిగాను, ఎంజాయ్ చేశాను. దాంట్లో కనీసం 34 దేశాలు నా భార్యని ఎంజాయ్ చేశాం, తిరిగాం. ఓకే, అక్కడ షోలో ప్రోగ్రామ్స్ లో మీకు వచ్చిన రెస్పాన్స్, మీరు అక్కడ ఏమి అబ్జర్వ్ చేశారు, ఇక్కడికి అక్కడికి ఏమైనా ప్రాబ్లమ్స్? అన్ని క్లాసులు కాదమ్మా, సరదాగా తిరిగినే ఉన్నాయి. ఎందుకంటే నేను ఏమంటే తెలుసా, నేను సంపాదించిన డబ్బు నేను నా భార్య ఎంజాయ్ చేయాలి, తర్వాతనే పిల్లకి ఇస్తాం. కరెక్ట్. మనం మేము ఎంజాయ్ చేసింది నోటి కట్టుకొని దేశం మీద తిరిగికుంటా, ఏమి ఎంజాయ్ చేయకుండా, ఎందుకండి ఆస్తి అంతా సంపాదించి ఎంజాయ్ చేయకుండా దొంగల పాలు, ఆ దొంగలు అల్లుళ్ళు కొడుకులు కంటే వాళ్ళు ఎరని అంటారు సరదాగా. అంతే కదండి, ఎంజాయ్ చేయాలండి, ఎంజాయ్ చేయాలి, ఐ ఎంజాయ్. చేయాలమ్మా, లేకుంటే ఏం లాభం? ఎందుకు పంపించాడు భగవంతుడు ఈ భూమి మీదకి ఒక మనిషిగా? బట్ లిమిట్స్ యాజ్ పర్ చట్ట ప్రకారం. అంతే. ఓకే సార్, మనకు ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు. హలో సురేఖ. హలో శ్రీదేవి గారు, బాగున్నారా? బాగున్నాను సురేఖ గారు, స్వాగతం లైవ్ షోకి. మన ముందున్నారు నాగేశ్వరరావు గారు. నమస్తే నాగేశ్వరరావు గారు. అమ్మమ్మ, ఏ ఊరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతూ సురేఖ మేడం? మేము కర్నూలు డిస్ట్రిక్ట్ డోన్ సార్. అమ్మో, ద్రోణాచలం? ఎస్ సార్. మళ్ళమ్మా మీ ఊరు పేరు ద్రోణాచలం కదమ్మా, ధోన్ కాదు కదమ్మా?
డోన తెలం అంటే వాడుక భాష డోన్ అయిపోయింది కదా సార్, అదే పిలవడం అలవాటు. హైదరాబాద్ హైదరాబాడ్ అన్నట్టుగా చాలా సంతోషం. నమస్తే సార్. నమస్తే సార్. మా బాబు 9th చదువుతున్నారు సార్. తను నెక్స్ట్ ఫర్దర్ ఏం చేపిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం, అంటే సిబిఎస్ సిలబస్ నెక్స్ట్ కూడా సిబిఎస్ లో చదివితే బాగుంటుంది, ఆ స్టేట్ లో చదివితే బాగుంటుంది అని నా థింకింగ్. అర్థం కావట్లేదు. మీ అబ్బాయిని అడగండి ఫస్ట్. అంటే అబ్బాయికి ఇంకా కొంచెం అంటే తను చెప్పలేకుంటున్నాడు ఏమో అమ్మా నాకు తెలియదు, మీరే చూడండి. చెప్పనివ్వండి మేడం, చెప్పలేకూడదు, చెప్పనివ్వండి. మీరు బలవంతంగా రుద్దితే బదులు అబ్బాయికి ఏది బాగుందండి. అదే రకంగా స్టేట్ సిలబస్ అబ్బాయి దగ్గర మీ అబ్బాయిని కూర్చొని పెట్టండి, ఇద్దరు మాట్లాడుకోమని చెప్పండి. అందులేముంటది, ఇందులేముంటది, ఇదేముంటది, అదేముంటది. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మీ అబ్బాయిని ఒక టీచర్ తను తీసుకెళ్ళండి, టీచర్ తను తీసుకెళ్ళి అప్పుడు కౌన్సిలింగ్ చెప్పండి, అదేంటి ఇదేంటి. దాని తర్వాత ఆఫ్టర్ 10th వాట్ నెక్స్ట్ అని ఒక చార్ట్ ఉంటుంది, మీరు గూగుల్లో అడగట్లేకుండా మీకు మీరు నా వాట్సాప్ అడిగితే పంపిస్తాను నేను. దాంట్లో 10th తర్వాత ఏమేమి కోర్సులు ఉన్నాయి, రకరకాల కోర్సులు అన్ని తెలుస్తాయమ్మా. అవన్నీ చేసిన తర్వాత సిబిఎస్ అయినా 10th స్టేట్ సిలబస్ అయినా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, కానీ కొద్దిగా ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది అంతే. ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది, ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చి చదివించండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం అది చదివినా ఇది చదివినా సేమ్, బోత్ ఆర్ సేమ్. అందుకని ఒకసారి కన్క్లూజన్ చేసుకుందామని. కన్ఫ్యూజన్ అబ్బాయికి ఉందా, అబ్బాయి వాళ్ళ అమ్మకు ఉందా? నాకేమి అబ్బాయి మీద పెడతారు, అబ్బాయి మీద లేదు సార్, అదే చెప్తున్నాను సార్, నాకుంది కన్ఫ్యూజన్. ముందు నేను క్లారిటీగా ఉండాలని ఫీలింగ్. వాళ్ళు చిల్ల పిల్లలు చాలా క్లారిటీగా ఉంటారు. అంటే పిల్లలు ఏమంటారు అంటే మనకి ఐడియా లేదని అన్నట్లు అడుగుతున్నాను అన్నమాట. నేను చెప్పాను కదా తల్లి, ఫస్ట్ ఒక స్టేట్ సిలబస్ అబ్బాయి దగ్గర మీ అబ్బాయిని కూర్చొని పెట్టండి, వాళ్ళతో మాట్లాడుకుంటుంది అది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. తర్వాత ఒక బీటెక్ ఎంబీబీఎస్ అబ్బాయి దగ్గర కూర్చొని పెట్టండి, స్టేట్ సిలబస్ చదివిన అబ్బాయికి అంతే ఉంటది, సిబిఎస్ సిలబస్ మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. త్యాగరాజ్ గారు స్వాగతం అండి షోకి. మన ముందున్నారు గంపా నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్తే సార్. నమస్తే త్యాగరాజ్ సార్. నమస్తే సార్. నేను కడప ప్రభుత్వ కళాశాలలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను సార్. కడపనా సార్? కడప. అవును సార్. కడప జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ సార్? డిగ్రీ కాలేజ్ సార్. నేను కలిసి క్లాస్ వచ్చినప్పుడు మీరు వచ్చారా సార్? 5000 మంది పిల్లలకు హాల్లో పెట్టాడు సార్ మన ఎస్పీ గారు. అతను విన్నాను నేను అప్పుడు. ఉన్నాను విన్నాను సార్ అప్పుడు. ఆ రోజు డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా అవును సార్ ఉన్నాను నేను అప్పుడు. విన్నాను. చాలా చక్కటి మా పిల్లలకి చక్కటి ప్రసంగాన్ని ఇచ్చారు ఆ రోజు. శ్రీనివాస్ గారు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. సార్ నాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి ఇప్పుడు లా చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు. అదే కరెక్ట్ సార్. అది ఏ మనం గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తున్నప్పుడు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చెప్పిస్తే అది కరెక్ట్ సార్. అది కరెక్ట్. ఆ సాలరీకి ఒక సార్థకత ఉంటుంది, ఆ సాలరీకి ఒక న్యాయం ఉంటుంది, ఆ సాలరీ మనకు జీర్ణం అవుతుంది. ఇది నా స్టేట్మెంట్ సార్, నా స్టేట్మెంట్ ఇది అంతే. ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరూ పిల్లల్ని ప్రైవేట్ చదివిస్తారు. ప్రైవేట్ బాగానే ఉంటుంది ఉదాహరణ. అంటే ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదా, మీ స్కూల్ మీద, మీ స్కూల్ మీద నమ్మకం లేక ప్రైవేట్ చదివిస్తున్నారా ఇప్పుడు అబ్బాయి బిఎల్ చేస్తున్నాడు సార్, లా చేస్తున్నాడు. ఏ యూనివర్సిటీ సార్? ఎస్వి యూనివర్సిటీ సార్, తిరుపతి. క్యాంపస్ అక్కడే ఉన్నాడా? ఎస్విలో అక్కడే ఉన్నాడు. అంటే వెళ్ళొస్తాడు శ్రీకాళహస్తి. నేను మా శ్రీనివాసం శ్రీకాళహస్తి. ఓకే సార్.
ఉద్యోగరీతే కడపలో ఉన్నాను. అబ్బాయి కూడా ఈ మధ్య అక్కడ చదువుకుంటూనే స్వయం కృషితో చాలా కష్టపడి చదివి మెరిట్ లో గ్రామ సచివాలయం దీంట్లో ఒక ఎంప్లాయీగా కూడా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఆపకండి సార్, అక్కడ భవిష్యత్ ఆపేస్తారు అక్కడ మీరు? లేదు సార్, అంటే దాంతో అతని ఉద్దేశం ఏంటంటే గ్రూప్ వన్ కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలని. నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఈ ఉద్యోగం అనేటువంటిది, సో నేను దాన్ని చూస్తే ఈ దీనికి ప్రిపేర్ అవుతాను అనేటువంటి దాంతో చాలా కష్టపడి మీరు చెప్పినట్టు వాళ్ళు నిజంగా మగపిల్లలు అమ్మతోనే తండ్రితో చెప్పాలంటే కూడా అమ్మతో చెప్పి చేయించుకుంటారు అనేటువంటి నాకు సార్, నేను 2 అవర్స్ గా వింటున్నాను. నేను యాక్చువల్ జర్నీలో ఉన్నాను. అసలు మాట్లాడగలను లేదో అనేటువంటి సందేహంతో జస్ట్ ఇప్పుడే బస్సు దిగి దూరంగా వచ్చి కార్యక్రమం అయిపోతుందనే ఉద్దేశంతో మీతో మాట్లాడాలి. ఎందుకంటే అవాళ్ళ కళాశాల కూడా అవకాశం దొరకలేదు నాకు మీతో మాట్లాడడానికి. మా కాలేజ్ మొన్న లాస్ట్ 15th December కూడా వచ్చాను సార్ అక్కడికి. అప్పుడు నేను సెలవులో ఉన్నాను సార్. 15th December వచ్చాను. 21st December కూడా వచ్చాను సార్. పొద్దుటూరు సివిఐటి కాలేజ్ ఉంది కదా సార్, జయచంద్ర రెడ్డి గారు అక్కడ క్లాస్ పిలిపించారు, అక్కడ కూడా వచ్చారు. విన్నాను, చెప్పారు మా అక్కడి నుంచి వచ్చేటువంటి మా స్టాఫ్ కూడా చెప్పారు. మంచి కార్యక్రమాన్ని చాలా గొప్ప వ్యక్తిని మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ పరిచయం చేయించినటువంటి మా సహ రేడియో వ్యాఖ్యాత శ్రీదేవి అభినందనీయురాలు సార్. సమయం ఇచ్చారు వారు, గొప్పవారు, వారికే థ్యాంక్ యూ. నిజంగా 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 అస్సలు సిఇఓ గారు ఆకస్మికంగా వచ్చి వారితో మాట్లాడడం అనేటువంటిది కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి చాలా ధన్యవాదాలు. ఇంకా చాలా మంది ఉన్నారు ధన్యవాదాలు. రవి గారు మ్యూట్ లో ఉన్నారు. రవి సూరత్ గారు ఓకే సార్, వారు మ్యూట్ లో ఉన్నారు. మళ్ళీ కాల్ చేసినానుకోకండి సార్. పర్వాలేదు, చెప్పండి. మా పెద్ద అబ్బాయి 3 ఇయర్స్ తెలంగాణలో ఉన్నారు. పుట్టినప్పటి నుంచి 3 ఇయర్స్ అక్కడ ఉన్నారు మా అత్తగారింటి దగ్గర. అంటే మా అత్తగారి వారికి అలవాటు అన్నట్టు మా పెద్ద అబ్బాయి ఎక్కువ నాతో కాకుండా ఎక్కువ శాతం వాళ్ళతో ఉన్నాడు అన్నట్టు. అయితే ఇక్కడ 5th class వరకు ఇక్కడ చదివి అక్కడ 6th-7th నుంచి స్టార్ట్ చేస్తే అబ్బాయి మా అత్తగారి ఇంటి దగ్గర ఉండగలుగుతారా అని నేను చిన్న క్వశ్చన్ వేశాను. అంతేగాని మా అబ్బాయిని వదులుకోవాలని హాస్టల్ వేయాలని కాదు సార్ మీరు పుట్టగానే హాస్టల్ వేయడం అవి నాకు అస్సలు నచ్చవు సార్. మా పక్కింటోళ్ళు కానీ మా రిలేటివ్స్ కానీ అవును సార్, ఇద్దరు ముగ్గురు పిల్లలు, 3-4 ఉంటే ఇద్దరు హాస్టల్ వేద్దాం అంటే నేను అసలు ఒప్పుకునేవని కాదు. కరెక్ట్ సార్, పుట్టగానే పిల్లల్ని హాస్టల్ వేయడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నాకు డౌట్ నాకు వేయాలని ఉండదు, నాకు దూరంగా ఉంచాలని కూడా నాకు ఉండదు. అయితే తెలుగు మీడియం చదివించామని ఎలాగో మా అత్తగారులు అక్కడనే ఉంటారు కాబట్టి సరే వాళ్ళకి అలవాటు కాబట్టి అమ్మమ్మ తాతయ్య అని 3-4 ఏళ్ళు నాకు దూరంగానే తిరిగాడు వాళ్ళతో. అయితే రిలేటివ్స్ కదా అక్కడ ఉన్నారని వాళ్ళ ధైర్యంతో అక్కడ చదివిస్తే వాడు ఉండగలుగుతారా అని నాకైతే ఉండాలనిపించదు సార్. పిల్లల్ని దూరంగా ఉంచాలి నాకు ఉండాలనిపించదు. వాడు చదువుకలుగుతారు నాకు తెలిసి అయితే, కానీ అది నాకు తెలిసి ఇది రాంగ్ రూట్ అని నాకు అనిపిస్తుంది సార్. అది దానికి డౌట్ గా మిమ్మల్ని అడిగాను సార్. సార్ ఇంకొక ప్రశ్న సార్, చెప్తల్లి. పోలీస్ ఏపీ పోలీస్ అకాడమీ, ఏపీ జ్యుడిషియల్, ఇలా విశాఖ స్టీల్, ఇలాంటి వాటి స్టీల్ ప్లాంట్ ఇక్కడంతా కూడా మీరు ప్రోగ్రామ్ చేశారు, అక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఏముంటుంది మా ఎక్స్పీరియన్స్? విద్యార్థులు చెప్పినంత ఎంజాయ్మెంట్ అమ్మా, విద్యార్థులు చెప్పిన ఎంజాయ్మెంట్ ఈ ఎంప్లాయీస్ వెళ్ళి చెప్తే రాదు. కాకుండా ఏంటంటే అక్కడికి ఎందుకు వెళ్తామంటే వాళ్ళు కూడా మనం పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఫోకస్ ఒక టాపిక్ తీసుకోమంటారు, టాపిక్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ తీసుకోమంటారు, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ తీసుకుంటాము. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటారు, అది తీసుకుంటాము. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు, అది తీసుకుంటాము. అక్కడ ఒక ఇలాగ నవ్వుతూ నవ్విస్తూ సరదాగా మాట్లాడడం అక్కడ కుదరదు.
అది వాళ్ళు చాలా మంది ఐ డోంట్ వాంట్ బ్లేమ్, చాలా మంది ఎంప్లాయీస్ మాత్రము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే పెయిడ్ హాలిడే అనుకుంటారు, సరదాగా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు, పెయిడ్ హాలిడే అనుకుని వస్తారు కొంతమంది, కొంతమంది నేర్చుకోవడానికి వస్తారు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉందమ్మా ఇక్కడ రామగుండంలో ఉంటుంది, పేరు చెప్పను. 30 మంది వస్తారమ్మా, 30 మంది వస్తారు, కరెక్ట్ 1 అవర్ 6 ఐదుగురే ఉంటారు, మీ తొందర వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు, మళ్ళీ కరెక్ట్ సాయంత్రం 5 గంటలకు వచ్చి సంతకం పెడతారు. ఆర్గనైజేషన్ కూడా మనిషే నేను, మనిషే నేను, మా సిస్టమ్ ఇదే సార్ అంటారు. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి చెప్తాను, అది కంపల్సరీ. అందుకే అంటే డిపార్ట్మెంట్ కు కూడా ఇచ్చారు కదా, అక్కడ ఏంటి అనేసి నాకు అనిపించింది. జుడిషియల్ అకాడమీ క్లాసులు తీసుకున్నారు, విదేశాల్లో కూడా క్లాసులు తీసుకున్నారు అంటే కొన్నిసార్లు. అవునమ్మా కొన్నిసార్లు తీసుకున్నారు. అక్కడ అక్కడ స్టూడెంట్స్, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం? అమెరికాలో 2 మంత్స్ ఉన్నానమ్మా నేను, నువ్వు ఉన్నప్పుడు నేను ఒక ఫస్ట్ 1 వీక్ తర్వాత నేను వచ్చానని తెలిసి అక్కడ అమెరికాలో అందరు ఫ్రెండ్స్ పరిచయస్తులు మన స్టూడెంట్స్ అందరు పిలిపించి 24 ప్రాంతాల్లో క్లాసులు పెట్టారమ్మా. వాళ్ళే పిలిపించుకొని క్లాసులు పెట్టారు, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నారు, పిల్లల పేరెంటింగ్ మీద ఒకటి పబ్లిక్ స్పీకింగ్ నేర్పించాను అక్కడ సొంతంగా నేర్పించి వచ్చాను. ఇక్కడ 1 రూపాయి తీసుకోలేదు, డబ్బులు అవసరం లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్న క్లాస్ తీసుకున్నా వేలల్లో లక్షల్లో ప్రోగ్రామ్ కి ఎంత ఇస్తావు అని అడిగే వాళ్ళే ఎక్కువ. కానీ మీరు అందరికీ కూడా ఉచితంగా, చిన్న పల్లెటూరు అయినా పెద్ద సిటీ అయినా అన్నిటికీ సమాన న్యాయం చేస్తూ ఎవరు పిలిచినా వారికి మీరు మీ చేతనైనా సహాయం చేస్తున్నారని విన్నాను సార్, చాలా చాలా అప్రిషియేటబుల్. రియల్లీ యువర్ గ్రేట్ సార్. ఇన్ఫాక్ట్ ద్వారా ఇంకా మీరు ఏమైనా, అది కాకుండా అలాంటివి ఇంకేదన్నా మీరు పెట్టాలనుకున్నారా మీ ఫ్యూచర్ గోల్స్? ఇంపాక్ట్ ద్వారా నేను చేయదలుచుకుంది ఒకటే, ఈ ఎన్ఆర్ఐ రేడియోలో వింటున్నా అందరికీ నా నమస్కారంతో ఒకటి చెప్తున్నాను. మీ ఊరిని మార్చాలనుకుంటే, ఈవెన్ మార్చాలనుకుంటే మా ఇంపాక్ట్ ఫౌండేషన్కు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు వారంకు $1 పంపండి, లేదా నెలకు $1 పంపండి. మేము వెళ్ళి ప్రతి ఒక్క ఊరు తిరుగుతున్నామండి, అక్కడ మైక్ తీసుకోవాలి, సిస్టమ్ తీసుకోవాలి, హాల్ తీసుకోవాలి, పిల్లకింత భోజనం పెట్టాలి, తిరిగి చెప్తున్నాం ఉచితంగా, కానీ మాకు ఈ ఖర్చులు చాలా ఉన్నాయి కాబట్టి వారంకు $1 మీకు టీ తాగినట్టు కాఫీ తాగినట్టు కాదండి మాకు పంపండి. డెఫినెట్లీ వి వాంట్ దిస్ ఇస్ ఐ వాంట్ అప్పీల్ తన అప్పీల్ చేస్తున్నాను. లేదా మీరు ఇవ్వకుండా మేము చేసుకుంటామండి, మీరు ఇచ్చినా చేస్తాము, ఇవ్వకుండా చేస్తాం, మీ ఇస్తే ఎక్కువ చేస్తాము, ఇవ్వకుండా తక్కువ చేస్తాం, అంతే, దట్స్ ఇట్. ఇదండి నా అప్పీల్, దట్ యొక్క ఉద్దేశం. రిక్వెస్ట్, మీకు చేతనైన సహాయం చేయడానికి ముందుగా ఉండాలనుకుంటే సార్ నెంబర్ కి కాల్ చేసి మీరు హెల్ప్ చేయొచ్చండి. మనకి ఒక మొబైల్ కాలర్ రెడీగా ఉన్నారండి, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి, మొబైల్ కాలర్. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? స్వాగతం అండి. నా పేరు సురేష్ అండి. సురేష్ గారు వెల్కమ్ అండి. నమస్కారం సార్. నాగేశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. సార్ మీ గురించి నాకు బాగా అంటే ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చాలా సార్లు చూశానండి. సో మీ దిమాగ్ అద్భుతం సార్, మీరు చేసే సేవ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రియల్ ఇట్స్ వండర్ఫుల్ జాబ్ సార్. అంటే మీరు ఎంతో మంది పర్ఫార్మెన్స్ తీసుకొచ్చేసేసి ఒక కామన్ మ్యాన్ టాప్ పొజిషన్ వెళ్ళిన వాళ్ళని ఇన్స్పైరింగ్ గా మోటివేషన్ స్పీచెస్ కానీ మీ ప్రోగ్రామ్స్ కానీ లైక్ యూట్యూబ్ లో చాలా చూసాను. యాక్చువల్లీ నేను ఈమెయిల్ కూడా పంపాను ఒకసారి. సో రియల్లీ గ్రేట్ జాబ్ సార్. అది మీరు అంటే నడలేదు సార్, రెండు రాష్ట్రాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టౌన్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టౌన్ మేము ఇన్కమ్ టాక్స్ నుంచి ఏటీజీ ఎగ్జామ్షన్ తీసుకొని పని చేస్తున్నాము, మాకు సపోర్ట్ కావాలి సార్. ఎంత ఖర్చు పెట్టాలి సార్? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాలేజ్ నుంచి జస్ట్ పాస్ అవుట్ వాళ్ళకి లైక్ దే కెన్ ఈజీలీ మోల్డ్ దే గెట్ ఇన్స్పిరేషన్ అండ్ లైక్ దే విల్ డూ గ్రేట్ జాబ్. అంటే మా మా స్టూడెంట్స్ చిన్న పిల్లల్ని తీసుకోము సార్, 10th వరకు తీసుకోము. ఓన్లీ పాస్ అవుట్ డిగ్రీ అన్ఎంప్లాయిడ్ అండర్ ఎంప్లాయిడ్ రోడ్డు మీద తిరిగే వాళ్ళు జీవితంలో సెటిల్గా ఉండడం వాళ్ళని తీసుకొని ఎంప్లాయీస్ ఎలా కావాలి, ఎంటర్ప్రెనర్స్ ఎలా కావాలి, అదే ట్రైనింగ్ ఇస్తున్నాం సార్.
అందరు ఎంప్లాయిస్ అంటారు సార్, ఏమంటే ఎంటర్ప్రీనర్ గారు మీరు ఎందుకు నలుగురు జాబ్ ఉద్యోగాలు ఇవ్వరు అని చూపిస్తున్నాం మూడేళ్ళ నుంచి. అంతకుముందు ఏమో ఓన్లీ ఎంప్లాయ్ ఎంప్లాయ్ అనే వాళ్ళం, ఇప్పుడు వై డోంట్ యు గివ్ ఎంప్లాయ్మెంట్ అని మేమే టెక్నిక్ నేర్పిస్తున్నాం సార్. మొబైల్ తో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఇంటర్నెట్ తో ఎలా సంపాదించుకోవాలి, సైబర్ తో ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, చిన్న చిన్న పనులు చేసేలా డబ్బులు సంపాదించుకోవాలి, పజ్జీల బండి పెట్టుకుని డబ్బులు సంపాదించవచ్చు సార్, ఎంబీఏ చదువుకున్న వాళ్ళు కూడా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు సార్, అందరికి ఉద్యోగాలు అంటే ఎక్కడి నుంచి ఇస్తారు, ఎవరు ఇస్తారు ఉద్యోగాలు అంటే సార్, లేబర్ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు లీడర్ సార్, లీడర్. అది సఫీ గారు అనుకుంటాను, ఆయన కూడా మీ దగ్గర స్టూడెంట్ గా వచ్చి తర్వాత అలాంటి వాళ్ళు మొత్తం 514 మంది ఉన్నారు సార్ నా దగ్గర టోటల్లీ. ఒక సిస్టమ్ తోని డెవలప్ చేస్తున్నాను సార్, ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్ అని పెడతాను, నేను నేర్చుకున్నంత ఉచితంగా నేర్పిస్తాను సార్, కాకుంటే వాళ్ళ భోజనం ఖర్చు వాళ్ళే పెట్టుకోవాలి, లాడ్జింగ్ ఖర్చు వాళ్ళే పెట్టుకోవాలి, ఉచితంగా నేర్పిస్తాను నేను. ఇప్పుడు ఈ మంత్ 11-12 హైదరాబాద్ లో నేర్పిస్తున్నాను, నెక్స్ట్ మంత్ 15-16 ఫిబ్రవరిలో ఉందండి, మార్చి 7-8 ఉందండి, ఇట్లా ఎవ్రీ మంత్ ఒక 50 తీసుకొని 50 ట్రైనింగ్ స్కిల్స్ నేర్పిస్తాను సార్ ఉచితంగా టోటల్లీ, కాకుండా భోజనం నేను పెట్టను. ఓకే సార్, వాళ్ళకి నేర్పించేసి వాళ్ళు వెళ్ళి 6 గవర్నమెంట్ స్కూల్లో చెప్పాలి సార్, చెప్పితే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాను ఉచితంగా చెప్పాలి. ఆ సర్టిఫికేట్ మనకు పంపాలి హెడ్ మాస్టర్ గారితో, మీరు పలానా వాళ్ళు వచ్చారు బాగా చెప్పారు, బాగాలేదు, బాగుంది, బాగుందంటే మేము పంపిస్తాం, బాగాలేదంటే మళ్ళీ పిలిపించి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి మేము. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 4-5 తర్వాత ప్రతి ఒక్క ఊరికి ఒక ట్రైనర్ ఉండాలని నా ఆశయం సార్, ప్రతి ఒక్క ఊరికి. దానికోసమే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఈ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఆల్టర్నేటివ్ మంత్ పెట్టాం సార్, ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ 2 నాకు నా ఆఫీస్ లో సెకండ్ సాటర్డే సెకండ్ సండే హాలిడే సార్, నాకు నేను ఎల్ఐసి లో పనిచేస్తుంటాను, ఆ 2 రోజులు వీళ్ళ కోసం ట్రైన్ ప్రోగ్రామ్ పెట్టాను సార్. వాట్సాప్ కు పెట్టా సరే మీకు రిప్లై ఇస్తాను సార్, ఎనీథింగ్ ఏ క్వశ్చన్ నా వాట్సాప్ లో రిప్లై ఇస్తాను. ఓకే సార్, హలో సార్. అమ్మా చాలా ఓపిక గా 1 అనుకుంటే 2 మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు సార్, చాలా 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 ధన్యవాదాలు సార్. యాజమాన్యం తరపున, శ్రోతల తరపున, నా తరపున మీకు శతకోటి వందనాలు. ఎన్నో విషయాలు శ్రోతలకు వినిపించారు, ఇంకా చాలా అయిపోయింది. అవును సార్, నేనే థ్యాంక్స్ అని చెప్తున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సైన్ ఆఫ్ చెప్పేద్దామండి, ఇంతవరకు చక్కగా ఎంతో సార్ చెప్పారు కదమ్మా, సార్ చెప్పారు కదా సీఫ్ గారు, అప్పుడు కావాలంటే ముందు చెప్పండి, నేను రెడీ ఉంటాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్ అండి. విన్నారు కదా, ఈరోజు చాలా చాలా అమూల్యమైన విషయాలు మనం ఎన్నో నేర్చుకున్నాము, వారికి మనందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్ అండి, రేపు ఇంకో గెస్ట్ తో ఇంకో షోలో వస్తాను, బాయ్ అండి, టాటా బాయ్, సీ యూ, టేక్ కేర్, 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 బాయ్, సీ యూ,